लोकवीरं महापूज्यं सर्वरक्षाकरं विपुं पार्वती हृदयानंदं शास्तारं प्रणमाम्यहं स्वामी शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा మిస్టర్ హరిప్రసాద్ ఏంటో రాస్తున్నావు లవ్ లెటరా శివరంజనికి లెటరా ప్రియమైన ప్రఖ్యాతి సినీ నటి శివరంజని గారికి మీ ప్రసాద్ వ్రాయినది ఏమనగా మేవేం చెయ్యం బాబు పిక్చర్ దొరికాడు శివరంజని పిక్చర్ దొరికాడు శివరంజని పిక్చర్ దొరికాడు ఎవరాడు కళ్ళు మూసిపోతున్నాడు మా ఊళ్ళమ్మ గారు మా అవడండి మావిడమ్మగారా మా తెగలండి ఎవరేమన్నా వేసుకుంటారా అండి ఎలాగేంటి డజన్ 5 రూపాయలండి డజన్ 5 రూపాయలా వద్దులే పోనీ తమకి ఎలా కావాలో అడగండి ఏం అడగమంటావురా బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మీరు ఏ తాటికాయ ఎంత అన్నాడు అంట ఇంత రేట్ అమ్ముతాడు నీకు నేనే దొరికానా అడగమన్నాను కదండి బాబా ఏం చెప్పా 5 రూపాయలండి రూపాయికి ఇస్తావా మా భార్య బేరాలండి పోని రూపాయి పాలా చేసుకో ఇట్టదండి పోను పని చేస్తా ఏంటండి రూపాయి 2 ఇచ్చాయి సరే తీసుకోండి రూపాయి సరిపోతాయండి ఇంకో రూపాయి కూడా పెట్టు అమ్మ డబ్బులు అడగండి పోతాను ఇయలే వారం రా శుక్రవారం అండి రేపు పొద్దున వచ్చి పట్టుకెళ్ళు సర్లేండి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి రేపే వచ్చి అట్టు కడతాను బత్తాయిలు బత్తాయి నేను తెరివాళ్ళ అబ్బాయిని ఇదిగో మీరు కొంచెం లోనకెళ్ళండి
ఇయాలా మా ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. ఎవరు చచ్చిపోయారా? చచ్చిపోలేదు. ఇయాలా మా ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, అందుకని ఇది ఎట్టుకుని డబ్బు ఇస్తామని. ఎంత కావాలరా? పది అడిగితే ఒకటి ఇస్తుంది. ఎంత కావాలి? 100 కావాలి. దీనికి 100 రూపాయలు. 10 రూపాయలు ఇస్తాం. ఇచ్చే ఇయాలే. వారం రా, శుక్రవారం రేపు పొద్దున వచ్చి పట్టుకెళ్ళు. భలే కానీ వెళ్ళే, రేపైతే నాకెందుకు? ఇయా సంతకి వెళ్ళాలి, ఆ మరణం జరిగిపోతాను. ఓండ్రా, మీకన్నిటికి మరి తొందరా సుబ్బే. నువ్వేమంటే అవును మరి, ఇంట్లో మొగుడూరందరికి లోకం అంటగా కదా మామ. ఏంట్రా అంటది? ఏం లేదు, ఇంట్లో ఉన్న ముసలిది ఊరందరికి లోకం కదా అంటుంది. ఏడు చెవులారా, నాకేం పడదనుకున్నావా? అది నిన్నే అందే కాబోయే మొగుడు కదా. మొగుండే దీనికే. సర్లే, స్నానం నీళ్ళు పెట్టు. నేను పెట్టను. ఏ ఎందుకు పెట్టావు? నువ్వు నా మొగుడు కదగా. అమ్మా తల్లి, నేను నీకు మొగుడిని, నువ్వు నాకు పెళ్ళానివే. స్నానం నీళ్ళు పెట్టు. సుబ్బి కాస్త నీళ్లు తీసుకురా కాళ్ళు కడుక్కోడానికి. ఏ సుబ్బి, మా ఇచ్చే నీళ్లు పట్టుకెళ్ళు. నా కాళీ లేదు, మా ఆయన నీళ్లు తోడాలి, నువ్వే పట్టుకెళ్ళు. ఏంట్రా అంటే? ఇవ్వ మావయ్య. అదేంట్రా నువ్వు తీసుకొచ్చావు? అదేమైంది? రాణి గారికి చేతి నిండా పని ఉందట. ఆహా, కాలేజీ నుంచి అప్పుడే వచ్చేసావేంటి? ఇవాళ మధ్యాహ్నం నుంచి క్లాసులు లేవు మావయ్య. పెట్టావా? లేవు. సరే గాని కాలేజీలో నిన్న గురించి చేదేదో అనుకుంటున్నారు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పేదేంటి? మన ఊరి నుంచి ఒక్కడే నేడిపోవడం. వాళ్ళు దగ్గరెట్టుకుని. ఏంటి, మా సాధు గారు సిగరెట్లు కాలుతున్నాడు. అవును పెద్దమ్మ గారు. ఓరీడు మొఖం సంతకెళ్ళా, ఇప్పుడు వీడికి ఏం బుద్ధులు? కాలం మరి, కాలం మరి, కలుస్తా కలుస్తాడు. మీకెందు కావని? అసలు వచ్చిన బియ్యం కోసావా? నువ్వు కాస్పాడు కోసం, నువ్వు తాకడి కోసం వచ్చిన పని చూసుకోక. మా బావ కూడా మీకెందుకు? ఓ అబ్బో, పెళ్లి కాకముందే మోగుడు వెనకేసుకొస్తున్నావు. రేపు పెళ్ళైతే నోరు మెద పనిస్తావా? నా బావ, నా మొగుడు సిగరెట్ కలుస్తాడు, సారా తాగుతాడు. మీకెందుకు అవన్నీ? నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? పెళ్లి చేసుకునే నేను, కాపురం చేసే నేను. అడండి. ఓయమ్మో, నీకే బాగున్నాడు, నువ్వే పెళ్లి చేసుకుంటున్నావు. మరి నోరు ముయ్యండి. నా అక్కలు బొక్కలకి ఎతికితే కుక్కలు చెప్పులకి ఎతికినాయి అన్నట్టు ఊళ్ళో ఉన్న గొడవలన్నీ మీకే కావాలి. ఇక లేచి వెళ్ళండి. మరి బిందో? బింది లేదా నీ బొంద లేదు ఇవే. Thank you.
చూటె పనులకు రాలేదు ఓ కోమలాంగి కుంటె పనులకు రాలేదు ఓ కోమలాంగి వెన్న కొన వచ్చానేవో వండెలాడి వెన్న కొన వచ్చానేవో వండెలాడి మచ్చు చూపవె నాకు ఓ మచ్చ కాటి మచ్చు చూపవె నాకు ఓ మచ్చ కంటి యశోదమ్మ ఇంటిలోన కృష్ణమూర్తి వెన్న పూసని నిండుకుందా కృష్ణమూర్తి యశోదమ్మ ఇంటిలోన కృష్ణమూర్తి వెన్న పూసని నిండుకుందా కృష్ణమూర్తి మా తల్లే వాడలకు కృష్ణమూర్తి నువ్వు కొంత పనులకు వచ్చావా కృష్ణమూర్తి మంచిది దొరుకునది ఓ చంద్రవరణ సరుకు మంచిది దొరుకునది ఓ చంద్రవరణ కోరి కోరి వచ్చాను కుందరదన కోరి కోరి వచ్చాను ఓ కుందరదన సరసమైన ధర చెప్పు ఓ మందయాన సరసమైన ధర చెప్పు ఓ మందయాన తల్లి చాటు పిల్లలయ్యా కృష్ణమూర్తి నాయనమ్మ నడగావయ్యా కృష్ణమూర్తి తల్లి చాటు పిల్లలయ్యా కృష్ణమూర్తి ముందు కుక్క ముతి పిందలేసినాయి అంట మోద నష్టపాడ పోలీస్ స్టేషన్ లో కూర్చోవటం మన ఇంటావంటా లేదు కదరా మీ తాత బతికున్నాగా పోలీసు వాళ్ళు మరింటి చుట్టూ తిరిగేవాళ్ళు మోద నష్టపాడ నువ్వు పుట్టావు ఆడ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు నీ నోరుబాడ నేనేం చేశానని దొంగతనం చేశానా అసలు పోలీస్ వాళ్ళని ఎందుకు పట్టుకోవాలనుకున్నావు తెలీదు అడవదు ముసలున్నాక ముసలకి పడి ఉండాలి ఏంటి నువ్వు చేసిన ఏదో పనికి ఇంట్లో పని ఉండకు ఇంకా అరుస్తున్నావు నేనేం చేశానని శివరంజన్ మొహం మీద పేరేస్తే చూసి ఊరుకోరా గుడ్డ వేస్తారా మా శివరంజన్ ఎవరు ఇన్సల్ట్ చేసినా సరే నేను ఊరుకోను బావా డాడ ఎక్కడ రాశారన్నా చెప్పు బావా ఎక్కడ రాశారన్నా నీ మొహం మీద కాదు శివరంజని ముఖం మీద అనవసరంగా వగవని చూడు ఏం చేస్తాను ఏం చేస్తావు పళ్ళు రాలబడతాను అప్పుడు నువ్వు ఏడుస్తావు పళ్ళు నిండాని పెళ్లి చేసుకుని ఏమిటా అని పెళ్ళే నిన్న చేసుకోతే పే నీలాంటి వాళ్ళు 1000 మంది రుతారు ఎక్కడికి వెళ్తావు లేదు నువ్వు గొప్ప సోగడి నీ అందం చూడడానికి ఏం రాలేదు అన్నం పెట్టండి రా నేను రాను రాకపోతే నా అభిమాన అభిమాన శివరంజని గారికి
పెట్టి వెరీ గుడ్ వెరీ గుడ్ ఏమిటది అదేం పన్ను బంగార పన్నే బంగార పన్న అదే అవును బంగార పన్నుతో ఎక్కడ పడుకుంటావు కాట్రేజ్ బిరో లోపల అయ్యయ్యా బయట పడుకున్నామంటే ఎవరైనా పన్ను రాలగొడతారయ్యా బాగుంటావే ఆహా ఎంత బాగా దబంటే నడుమై ఏం చేస్తున్నారయ్యా ఎందుకండి కట్ చేశారు సభాపడ కొరుకుంటాను మీది కరెక్టే రెడ్డి గారు అమ్మాయిదే అంత కరెక్ట్ లేదు దానికోసం కట్ చేశారు ప్రతి పిక్చర్లు ఇదేనా కొద్దిగా మార్చండి అది చాలు అమ్మా నీకు ఆ చెట్ట పద్ద బాగా రాలేదు కొద్దిగా చేంజ్ చేస్తాను స్టంట్ మాస్టర్ ఇప్పుడు నేను ఒక ఐడియా చెప్తాను సరిగుందా చూడండి రెడ్డి గారు వన్ టూ త్రీ ఫోర్ అలా చేయాలి రక్తం రెడ్డి గారు నన్ను పొడిచారా ఎక్కడ రక్తం ఎక్కడ రక్తం సార్ అది ఎక్కడండి చూడు సినిమా రక్తం కాదు నిస్సార రక్తం రెడ్డి గారు ప్లీజ్ ఇలా వస్తారా నాకు ఒక అనుమానం మీరు ఏం అనుకోకండి మీరు తాగేది బీరే కదా రక్తం ఎలా వచ్చింది మర్యాదగా మాట్లాడండి డైరెక్టర్ గారు అయ్యో పాప ఇంత రక్తం వేస్ట్ అయిపోయింది ఇప్పుడు బాధపడే లాభం అండి అది కాదండి బ్లడ్ డొనేషన్ ఇస్తే 11 రూపీస్ దొరకే కదా దానికోసం బాధపడ్డానండి అది సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఉండమంటారా వెళ్ళిపోమంటారా అయ్యో బాబోయ్ ఇంత బాధతో మీరు ఎందుకు పని చేయాలి హాయిగా ఇంటికి వెళ్ళండి రెస్ట్ తీసుకోండి నో బ్యాకప్ నో బ్యాకప్ అరే రెడ్డి నిన్ను ఇంట్రడ్యూస్ చేసింది నేను నాకు బ్యాకప్ చెప్పేసి వెళ్తున్నావా రెడ్డి రెడ్డి డైరెక్టర్ వాడే ఎవరా వాడు ఎవరా విలన్ వాడి భుజాలు మీరు బ్రేక్ చేశారే మీ షూటింగ్ వాడు బ్రేక్ చేశాడే మనం ప్యాకప్ చేసుకుంటామని తలుచుకుంటానే ఎందుకు ప్యాకప్ నువ్వు మేకప్ వేసుకుని ఆయనకి డూపుగా రా నాకు మేకప్ప అయ్యా వాడి భుజాల్లో రక్తాలంతా తీశారు నా భుజాల్లో తీయబోతారేమా నీకెక్కడయ్యా రక్తం అంత ప్రొడ్యూసర్ రక్తమే కదా పోయి మేకప్ వేసుకుని రావయ్యా పో విలన్ వేస్తా అప్ప రంకుల పనివాడే ఏమండి డైరెక్టర్ గారు నేనే మార్నింగ్ 7 o'clock నుంచి 1 o'clock వరకు చాలన్నారు 1:30 అయింది బ్రేక్ లేదు అవతల రామారావు రిక్వెస్ట్ చేసి కాల్ షీట్ పట్టుకొచ్చాను గుమ్మడి గారు వెయిటింగ్ రాజ్బాబు వెయిటింగ్ జమున గారు వెయిటింగ్ అందరూ వెయిటింగ్ అక్కడ వెయిటింగ్ అంటే ఇక్కడ ఫైటింగ్ అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారండి అదేంటనయ్యా అసలే ప్రొద్దు నుంచి ఎండ లేకుండా వాళ్ళు కష్టపడుతుంటే కాసేపు చేస్తే అయిపోతుంది కదా మన చేద్దాం డైరెక్టర్ గారు వద్దమ్మా ఇవాళ టైం బాగాలేదు ఇంకొక రోజు తీసుకుంటాను మీరు వెళ్ళండి మేడమ్ వస్తానండి నమస్తే ₹2 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
బావా పిక్చర్ ఎలాగుందేంటి వెళ్ళిపోతున్నావేంటి పిక్చర్ కొండెక్కిందంటగా ఎవరు అంటారు మన పక్కింటోళ్ళు అన్నారు పరవ చెత్త అంటగా నార్మల్ నా నోరు మూస్తా ఊళ్ళో చూసావు అందరు నోరు మూస్తావా పాప అందులో కుర్రోళ్ళకి ఏం లేవంట ముసలోళ్ళకి ఏం లేవంట ఆడోళ్ళకి ఏం లేవంట డాన్స్ లేవంట ఫైటింగ్ లేవంట పరవ చెత్త అంట రెండు మూడు రోజులు ఆడు
ఆహారం తిందువనరా బావా బావా నానా 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 ఏంటి బావకి జ్వరం ఉంది ఆ జ్వరమా ఏం డాక్టర్ గారు పరాలేదంటారా పరాలేదండి ఇట్స్ ఓన్లీ సన్ స్ట్రోక్ లైట్ అండ్ ఎక్కువగా ఉన్నాయిగా ఎక్కడా తిరగనవకండి మీరు ఇచ్చిన మాత్రలో మూడు పొట్ల వేయండి హాస్పిటల్ నుంచి మందు పంపిస్తాను మూడు పొట్ల జాగ్రత్తగా వేయండి మొన్న రాత్రి తొందరపడ్డాను కదూ డాక్టర్ గారు కదలొద్దన్నారు నన్ను క్షమించవా డాక్టర్ గారు 9 గంటలకు వస్తానన్నారు మంతాను పడ్డావంట అవునరా 104 నీ మొహం జ్వరం కదేం కదరా మరి సినిమా ఓడిపోట్రా అవునరా సినిమా ఫ్లాప్ అయింది కదా శివరంజన్ గారు అంత బ్రహ్మాండంగా ఇచ్చేశారా అంత బ్రహ్మాండంగా ఇచ్చేసిన సినిమా ఫ్లాప్ అయిందంటే అసలు సినిమాలు తీయడం ఎందుకురా జనానికి సినిమా చూడటం రాదురా అరే ఫోల్ నిన్న నుంచి కలెక్షన్లు కూడా పెరిగాయి నిజంగానా అవునరా కాకినాడలోనే 100 రోజులు ఆడుతుందంట కాకినాడలోనే 100 రోజులు అంటే ఈజీగా 12 సెంటర్లు 100 వేసిపోతుంది విజయవాడ వైజాగ్ హైదరాబాద్ జూబ్లీ అంతకంటే సర్ప్రైజింగ్ న్యూస్ ఇంకోటి ఉంది ఏంటా శివరంజన్ గారు పెద్దాపురం షూటింగ్ వస్తున్నారు డాక్టర్ గారు మీరు వెళ్ళిపోచండి ఏమా మా బాధ్యత తగ్గిపోయిందండి అవును మరి వాడి మందులు అలాంటివి కాదండి శివరంజన్ ఎవరు ఆటో షూటింగ్ వస్తుందంట అది తెలిసింది చూడం పారిపోయింది జనాలే దారి ఊర్చండి దారి ఊర్చండిప్పా ఏమి అబ్బా తియ్యి అబ్బా తియ్యివే బావా ఈ కాలికేమో చిన్న దెబ్బ తగిలింది ఆ కాలికేమో పెద్ద దెబ్బ తగిలింది ఈ రెండు కాళ్ళను కలిపి ఒకేసారి కొట్టారంటావా లేదు అయినా అక్కడ దగ్గర నుంచి ఇక్కడ అరుసు ఎందుకు మొగాడు అయితే తిరపడాలి 4 తన్నాలి అయినా అంతమంది నువ్వు ఎవరులే కోనకేసా ఏంటి అక్కడ కూడా తగిలిందా ఈ చొక్కా చూద్దా అమ్మా తల్లి నువ్వు తోడు వద్దు కాపురం పెట్టిన వద్దు వెళ్ళు సాదు అక్కడ దెబ్బలు తగిలినాయంట వదులు వదలవే ఇదేంట్రా ఆట కసురుకుంటావేంటి కొట్టినమ్మ బాగానే ఉంది తిట్టినమ్మ బాగానే ఉంది మధ్యన పెట్టినమ్మకు వచ్చింది ముప్పు అన్నట్టు నన్ను కసురుకుంటావేంట్రా అసలే కళ్ళు సరిగ్గా కనపడవు ఏమే సుబ్బి బాగా తగిలినాయమ్మా పెద్దగా ఏం తగ్గలేదు నాయనమ్మా ఈ కాలు ఆ కాలు పగిలింది అంతే అయ్యయ్యో ఆ రావును పిలుస్తా గానీ ఆవునం కాపురం పెట్టేస్తామా ఒరే రావుడు అమ్మా గుడ్డు లేదు నీ మీద పండే పోవడం కదరా శివరంజన్ గారు వెళ్ళి మాట్లాడడం నీ గురించి అంతా చెప్పాం దగ్గర గురించి కూడా చెప్పారా సుబ్బి లోపల పోయి నోరు మూసుకొని నిజంగానా ప్రతిసారి నిజంగా నిజంగా అంటాయట్రా పద అర్థం హలో ఓరప్ప నేను కుప్పసామి కూసుకుంటానే ఓరప్ప అరుస్తావే ఓగో మీరా పాపాయి అమ్మవాడే పాపాయి తీగల దూరి మాంటలాడతాడే సారీ హలో ఏమి సమాచారాలే ఏమి టప్పింగ్ షూటింగా ఇది ఏమప్పా ఆ పటం ఎప్పుడు అయిపోడిసిందే సెన్సార్ కట్ట ఎందుకు కట్ట కాదప్పా నేను ఎప్పుడో చెప్పు ఉడిచానే నా మాంటలంతా మీరు చెవిలో దోర్చుకోరే ఏమే ఇదిగా రీలు రీలుగా మీరు బూంతు మాంటలే బూంతు పాంటలే అంతా వేస్తాక సెన్సార్ వాడే మైలు మైలుగా ఫిలిము కట్ చేసి ఉడుస్తాడప్పా మీరు నా మాంటలు చెవిలో దోర్చకండి కట్ చేసిన ఫిలిము కాదు నా మాంటలే ఏమిది కాల్చెట్టు కావాలా కపా కపా రావాలా ఏమప్పా ఇది మదరాసని తలుస్తావా విమానంలో వస్తి చారు మీనారు మీద దూకేదానికి పిత్తాపురంలో ఇరుక్కుని ఉన్నామే పిత్తాపురం కాదండి పెద్దాపురం సరే అప్ప ఏదో ఒక పురా నేను అక్కడ కమిట్ అయ్యానే సరే సరే 4 దినాల అమ్మవాడే నేనే కశ్యపు పిల్లకాయి రంకుల పనివాడే దర్శి పనివాడు వీళ్ళంతా అందరమును మందగా వస్తామే నువ్వు ఎయిర్పోర్ట్ లో కాసుకుని కూసుకుని చూసుకుంటా ఉండే ఇదిగా ఒక మాట మళ్ళీ మేము మెడ్రాస్ తిరిగి వెళ్ళేప్పుడే అమ్మవాడు కుక్క పిల్లవాడిని కొంటాడు బొచ్చు కుక్క పిల్ల దానికి ఒక టికెట్ బుక్ చేస్తా సరే నేను పెట్టేస్తున్నా పై పెట్టేస్తున్నా శివులు దూర్చుకొని అంటారా అరుచుకుంటానే ఉంటారా శివరంజని గారు
నీతో శివరంజని పిచ్చాడని చెప్పానే వీడే. నమస్కారం అండి. పేరు హరిప్రసాద్. నమస్తే. అలాగే మంచిది. నమస్తే. కూర్చోకండి. కూర్చోండి. మీ పేరు మీద అభిమాన సంఘం కూడా పెట్టేయండి. వీళ్ళందరూ దాని మెంబర్స్. నమస్తే. మీరు కూర్చోండి. మీ పెద్దవాళ్ళు నిన్ను సరిదలుచుకుంటారు తెలియదు కానమ్మా, వీడు మాత్రం మీ పోస్టర్ మీద తాడబడినవాడు, మీ సినిమా ఫెయిల్ అవనివాడు. ఆ ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుని ఎన్నిసార్లు తలుచుకున్నాడో తెలియదు గాని వీడు మాత్రం మిమ్మల్ని తలవని క్షణం ఉండదు. ఏరా, నీ గురించి సరిగ్గానే చెప్పానా? ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ మేడం. మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని చూడాలనుకున్నాం, చూసాం. వచ్చిన రిక్వెస్ట్ మేడం, మీ పేరు మీద ఫ్యాన్స్ అసోసియేషన్ ఓపెన్ చేసాం, ఒకసారి మీరు వస్తే. అలాగే, రేపు ఎలాగో ఏనాడు షూటింగ్ ఉంది, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తప్పకుండా వస్తాను. స్వామి, అమ్మవాడే, రేపు వీళ్ళ అసోసియేషన్కి వెళ్ళాలి, అడ్రస్ తీసుకో. నాకు తెలుసుకుంటావే. నా మీద అభిమానంతో మీరు ఈ అభిమాన సంఘం పెట్టారు. మీ అభిమానానికి నేనెంతో రుణపడి ఉన్నాను. మీ అమ్మవాడే అక్కడ మన కాల్ చేతి కోసం కాసుకుని కూసుకుని ఉంటారే. నాకు షూటింగ్ టైం అయింది, నేను వెళ్ళాలి. అరే చూస్తారా, కూల్ డ్రింక్స్ రెడీ. ఉండండి ఉండండి, మీటింగ్ అయిపోయింది, చిరంజీవి గారు వచ్చేస్తారు. అమ్మా ఒక్కసారి రండమ్మా, చాలా రండి, ఒక్కసారి రండమ్మా, ఒక్కసారి అమ్మా. చూడ చూడండి చూడండి. అమ్మా మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి అమ్మా, మీరు వెళ్ళిపోండి. చూశారు కదా, చూశారు కదా, వెళ్ళండి 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 వెళ్ళండి, బీగే చెప్పండి వెళ్ళండి. ఏమప్పా ఇది, నిన్న అక్కడ లబా లబా అరుచుకున్నావే, ఈ దినగర టప్పా టప్పా కొట్టుకుంటానే ఉంటావే. ఊరప్పా నువ్వు, కుక్కలకు బెండ్లు అయితే ఊరికి ఆడావిడి మాత్రే. కుక్కల బెండ్ కదా, ఊర్లో పెళ్లి. ఏదో బెండ్లు నేను కమిట్ అయ్యానే, ముం చెప్పారే. ఇది మీ మొదటి పిక్చర్ ముహూర్తంలో తీసారు చూడండి, ఆ సందర్భంలో తీసిందండి ఇది. ఇది చూసారు, ఫిల్మ్ఫేర్ అవార్డ్ బెస్ట్ యాక్టర్స్ వచ్చింది చూసారా, ఆ ఫంక్షన్ లో తీసిందండి ఇది. ఇది మీ మొదటి పిక్చర్ అంటే డిసైడ్ చూడండి, ఆ సందర్భంలో తీసింది. మై గాడ్, ఇవన్నీ ఎక్కడ కలెక్ట్ చేశారు? ఎక్కడేమిటండి, వాడు కొన్న పత్రిక అంటూ ఉండదు, వాడి క్లాస్ వర్క్ హోమ్ వర్క్ అంతా ఇదే. ఒక్కోసారి జీవితం మీద విరక్తి పుట్టినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి అనిపిస్తుంది. దానికి సమాధానం ఇప్పుడు దొరికింది, మీలాంటి వాళ్ళ కోసం బ్రతకాలని. అదేమిటండి, మీకైనా బాధ కలిగించారా? లేదు, చాలా మందికి బాధ ముఖంలో కనిపిస్తుంది, కానీ ముఖాన్ని అమ్ముకునే మాలాంటి వాడికి బాధ కుండల్లో ఉంటుంది. ఒక్కోసారి అది తెలియకుండా బయటకు వచ్చేస్తుంది. మీ ఊరు గుర్తుండేటట్టు చేశారు. వస్తాను, షూటింగ్ రండి. శివరంజన్ షూటింగ్ రమ్మందే, వస్తావా? నిన్న మొహం చూడు. నిజమే, మా అసోసియేషన్ కూడా వచ్చింది. ఒట్టు నాయన, ఆ లాట దెబ్బలు నేను తినలేను, నువ్వే తిను. సరే నీ కర్మ. బావా, డాక్టర్ని రెడీగా ఉంచమంటావా? బాబా శివరంజన్ గారు, ఇతను ఎవరో మీకు తెలుసా అండి? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఒకటే హడావుడి చేసి పడేస్తున్నాడు. స్వామి, అమ్మవాడే, అతను ఎవరు? నాకు తెలిసలేదు, వీడు సడన్ గా స్టార్ట్ లో వచ్చి దూరుకుంటాడు, జనాల్లో అరుచుకుంటాడు కరుచుకుంటాడు, ప్రొడ్యూసర్ వాడి మడిసను కలుసుకుంటాడు. అబ్బే మా ఊరు వాడు కదా, ఏ ఊరు వాడు? ఏమండి మా ఊరు వాడు కదండి. దెబ్బ ఇస్తాను చూడే, డైరెక్టర్ వాడు మా మడిసను తలుస్తాడే, మేము ప్రొడ్యూసర్ మడిసను తలుస్తామా? అతను వీడు మడిసేనా? సరే కానీ మావులయ్య గారు, డైరెక్టర్ గారు ఎక్కడండి? డైరెక్టర్ హియర్. ఏమప్పా చేసింది మావులయ్యా, వద్దండి. రెడీ సార్, వాడిని తోలేయండి. రెడీయా? రెడీ. పాలకొల్లు సంతలోన పాపాయమ్మో పాపాయమ్మ. అలా కాదు, నేను వచ్చి చేసి చూపెడతాను చూడండి.
Mr. Murali Mohan, you can see my moments. Ah, ready. Pala kollu santalona, papayammo, papayamma. Logillina gillu dalusogunte, papayammo. Na vullu daladarinchinde, papayamma. Expression illa undal, sir. Ready, start. పాలకొల్లు సంతలోన పాపాయమ్మో పాపాయమ్మ నువ్వు గిల్లిన గిల్లు తలుసుకుంటే పాపాయమ్మ నా ఒళ్ళు జలదరించిందే పాపాయమ్మ కాకినాడ రేవులోన కనకారావో కనకారావా నువ్వు చెప్పిన పూసు తలుసుకుంటే కనకారావా నా ఒళ్ళు జలదరించిందో కనకారావా మనసేమో తొందర చేసే వయసేమో పందెం వేసే మనసేమో తొందర చేసే వయసేమో పందెం వేసే పడుసుదనం పారా కాసే కోర్కెలన్నీ డేరాయేసే ఏటేటో అవుతుందమ్మో ఓ బుల్లెమ్మో ఏటేటో అవుతుందమ్మో సంతలోన పాపాయమ్మో పాపాయమ్మ నువ్వు గిల్లిన గిల్లు కలుసుకుంటే పాపాయమ్మ నా ఒళ్ళు జలదరించిందే పాపాయమ్మ షూటింగ్ రానని ఎందుకు వచ్చావు నేనే షూటింగ్ చూడడానికి రాలేదు చేపల కొనడానికి వచ్చాను ఇందులో చూడు నీ ఎంత చేప ఉంది సుబ్బి సుబ్బి శివరంజన్ చేపలని చాలా ఇష్టమే ఉండి పెడతావా నేను ఎందుకు ఉండి పెట్టాలి అదిగా సుబ్బి నలుగురిలో నా పేరు వస్తుంది నీకు పేరు వస్తుంది నాకే నాకు పేరు వస్తుంది కదమ్మా సరే అయితే నేను ఉండి పెడతాను కానీ నువ్వే తోవాలి ఓకే కూర్చో తో అంత గట్టిగా తోతే వండడానికి రాయ మిగులుతుంది మెల్లిగతో అంత మెల్లి కాదు సరే తో నీళ్ళిపోయి సుబ్బి నా వల్ల కావడం లేదే మా తల్లిగా నువ్వు తోం పెట్టవే మా బుజ్జి కదా మా బంగారం కదా నీకు దండం పెడతానే తాళి కడతావా ఆ కడతాను సరే అయితే ఇక్కడ కూర్చో కాల్తి నీళ్ళిపోయి అమ్మమ్మ ఎక్కడ పోయింది గుడికెళ్ళింది శివరంజని గారు మిమ్మల్ని చూడడానికి మన హరిప్రసాద్ వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చారు నా తల్లే నా బంగారమే బంగారు బొమ్మల్లే ఉండవు నీ వయసు ఎంత మామగారు
ఆవిడ శివరంజని గారు కాదు వాళ్ళ అసిస్టెంట్. అట్టగా నా కళ్ళు సరిగ్గా కనపడవయ్యా. ఏమనుకోబాకమ్మా, ఇప్పుడు నేను అన్న మాట్లాది నిన్ను కాదే, నిజంగా బంగారు బొమ్మల్లోనే ఉండవమ్మా. నీ వయసు ఎంత? 22 అండి. ఎంత? 22 అండి. నువ్వు సంవత్సరాడు అన్నాళ్ళయింది, చాలా కాలమైందండి. 6 నెలలేనా? ఇదిగో చూడమ్మా, నీకు సినిమాకు డబ్బులు ఎన్ని ఇస్తారో? ప్రొడ్యూసర్ని బట్టి. అంతేనా? చూడమ్మా, నీకు పెళ్ళయిందా? కాఫీ తీసుకుంటారండి? కాఫీ తాగిన ఆరది సారా తాగిన మగోడు ఒకటేనా అంటారు. నీకు పిల్లలు ఎంత మంది అమ్మా? పోనీ మజ్జిగైనా తీసుకుంటారా? మజ్జిగ మందమమ్మా, నాకొద్దు. ఇదిగో చూడు, ఎప్పుడు ఆడుకోడా ఈ భాష. మీ ఆయన ఊళ్ళో ఉంటాడు? వచ్చి స్వర్గంలో వేలాడతాడే, మన మొగుడు అక్కడదా ఉంటాడా? ఎవరాయినా? శివరంజని గారు సెక్రటరీ. ఇదిగో చూడు బాబు, మంది ఊరు కుంభకోణ, అక్కడికి వస్తావా? ఏంటో మాట. నేను వస్తానండి. కూర్చోమ్మా. ఇంకో చూడు, మొన్న ఒక సినిమాలో ఒకళ్ళతో తాలి కట్టించుకున్నావు, ఇంకొక సినిమాలో ఇంకొకళ్ళతో తాలి కట్టించుకున్నావు. ఇట్ట 10 సినిమాల్లో 10 మందితో తాళి కట్టించుకుంటే తప్పమ్మా. సినిమానే కదండి. అయితే మాత్రం సినిమా అయితే ఏమ్మా, తాలిపట్టు తాలిపట్టే 3 ముళ్ళు 3 ముళ్ళే. నేను వస్తానండి. వస్తామ్మా. ఇంకో చూడు, మొన్న ఒక సినిమాలో బొట్టు చెరిపేసుకున్నావు. కొనిస్తే తను పోగొట్టుకుంటే వచ్చేది కాదమ్మా. నన్ను చూడు, ఆయన చచ్చి స్వర్గాన్ని ఉన్నాడు, ఇప్పుడు రమ్మంటే వస్తాడు. అమ్మా అమ్మా, పెద్దవాడే, ఏడ్చిలేవు, తప్పు. నేను వస్తానండి. చూడమ్మా, ఇదిగో ఈ రూపాయి పెట్టి గాజులు ఎంచుకో అమ్మా. 10 కాలాలు పసుపు కుంకుమతో చల్లగా ఉండు తల్లి. అమ్మమ్మా, నువ్వెందుకు వచ్చావే? గుడి నుంచి వస్తుంటే గుంపుగా జనం కనపడ్డారా, నన్న ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. చచ్చేలోగా ఒకసారి చూసిపోదామని వచ్చా. అడప్ప సంపి పొడిచింది. కుంభకోణం వస్తాదా ఏమా? మా అమ్మమ్మ కొంచెం చేదస్తు అండి, ఏమి అనుకోకండి. ఏమండి, మీకు చేపల కూర ఎంతో ఇష్టమని మీకోసం వండించుకు తీసుకొచ్చానండి. నాకు చేపల కూర ఇష్టమని మీకు ఎలా తెలుసు? ఏ పేపర్లోనో పడి ఉంటుంది, మా వాడు బట్టి పట్టేసి ఉంటాడు. అవునండి, 2475 సినీహరాల ఇంటర్వ్యూలో విజయవాడ నుంచి సరోజు నేను ఒక మేటకి తెలిసిన సమాధానం ఇచ్చారు మీరు. ఏ చెప్పలేదండి, మా వాడికి బట్టి. అయ్యగారు, పోయినా రెడీ అండి. రెండప్ప నోట్లో వండాలి వేస్తారే, లేచకండి. లేదండి. అయితే రెండు భోంచేద్దరు కానీ పదండి. అలాగే అమ్మాయి, ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీ బావున్నాడు, మీ బావున్నాడు. చూడమ్మాయి, ఇప్పుడు నువ్వు ఉన్నావంటే మీ బావా? రామకృష్ణ, ఆ ప్రొడ్యూసర్ మా వాళ్ళని పిలిచి ఇదిగా ఈ పెన్నును బయటికి గంటే. ఆ తర్వాత ఏంటండి? గంటే బయటికి. ఇప్పుడు నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉంటే రామకృష్ణ, నీకేమైనా బుద్ధి ఉందా? ఏమండి? ఏంటి ఇక్కడ సీన్ ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయమంటావు? మావళి గారు ఎక్కడ ఉంటానండి? మావళి గారు అక్కడ ఎక్కడ ఉన్నారయ్యా? అదే మావళి గారు అక్కడ ఉన్నారు, నెమ్మదిగా వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు చూసాం కదండి, వెళ్తున్నావు సార్. అంటే గారు, ఇప్పుడు ఈవిడ ఉందండి, నేనున్నాను, నేనున్నాను, ఈవిడ ఉంది. ఆ తర్వాత ఏమిటండి? ఉన్నాను. డాక్టర్ గారు, మీరు రండి సార్, సైలెన్స్ ఉన్నాను. సైలెన్స్ రండి. అబ్సల్యూట్లీ సైలెన్స్. ఐ యామ్ రిక్వెస్టింగ్ ప్లీజ్. డైరెక్టర్ గారు, ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నామండి, ఆ తర్వాత ఏమిటి చెప్పండి. అమ్మాయి, బావకు నీ మీద శంకొచ్చింది. శంకొచ్చి బావ పడవలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుండగా నీ పడవ వెనకాల వెళుతుంది. బావా అన్నావు. ఏమిటి ఏమిటయ్యా ఇది? లైట్ పోతుంది సార్. ఏమి లైట్ పోతుంది? అయ్యో నా కర్మయ్యా బాబు, ఇది నా ప్రారంభం. డైరెక్టర్ అమ్మాయి, నేను ముందు వెళ్ళిపోతున్నాను, నేను అనుకుమాలించి ఆవిడ బావా అంది. పడ ముందు వెళ్తుందయ్యా, పడ వెనకొస్తుంది. బావా అంది. నీ వెనక తిరిగి చూడలేదు, నీవు నిబ్రంగా వెళ్ళిపోతున్నావు. బావా అంది. నిబ్రంగానే వెళ్ళిపోతున్నావు. వెరీ గుడ్. వెనుతిరిగి చూడలేదు.
రండి సార్ రెండో సార్ కూడా బాగా బాగుంది. నువ్వు పలకలేదు పలకలేదు తిరిగి చూడలేదు ఆవిడ కేకేసిన నేను వెందరికి చూడలేదు. ఆ తర్వాత ఏమిటండి? ఏమీ లేదు. నీ నా వెళ్ళిపోతున్నావు, ఈ నా వెనకాల వస్తున్నావు, బావా నువ్వు వెనుక చూడడం లేదు, నిబ్రంగా వెళ్ళిపోతున్నావు. అమ్మ వాడే మనకి వేరే కాల్ చేతి మెయిల్ వాడికి టైం అవుతావే. ఏమిటండి మీరు మాట్లాడేది? స్వామి ముందు నువ్వు బయటకు వెళ్ళు. సరే వెళ్ళవా బయటికి. సరే సార్. ఆ తర్వాత ఏమైందండి? ఇప్పుడు ముందు నీ నా వెళ్ళిపోతాం, అమ్మాయి నా వెనకాల వచ్చేసి పిలుస్తాం, బావా బావా బావా. నువ్వు వేరే వెనక్కి చూడడం లేదు, ఒక ఒక చూపు కూడా వెనక్కి చూడలేదు. వెరీ గుడ్. బావా అంది అంటూనే దూకింది. గోదావరిలో గోదావరిలోకి దూకడం ఏమిటమ్మా? గోదావరిలోకి నువ్వు దూకితే నేను బొడ్డసులు ఇద్దరు కలిసి సముద్రంలోకి దూకాలమ్మా. గోదావరిలో కాదు, ఈ నావలో నుంచి ఆ నావలోకి దూకేవు. అప్పుడు నేను వెనక తిరిగి చూశానండి. నువ్వు చూడవయ్యా, నువ్వేలా చూస్తావా? నువ్వు చూసే ఊళ్ళో లేవు. తర్వాత ఏమైందండి? కట్ కట్. ఓకే సార్, టేక్ చేద్దామండి. క్లాపిన్ సార్ సౌండ్ యాక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఊరినే అనుకున్నాను, మిమ్మల్ని కూడా మర్చిపోకుండా చేశారు. మద్రాస్ వస్తే తప్పకుండా మా ఇంటికి రండి. వెళ్ళొస్తాను. అందరికి నమస్కారం. నమస్తే. శివరంజని గారు మీ కళాసేవకు నా జోహార్. దాటేస్తా వచ్చా, నాకెలాగో గుండెపోటు వచ్చేసింది. నేను పోయేలాగా ముహూర్తం పెట్టించి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేయరా. ముందు నువ్వు కోరుకోదే, తర్వాత చూద్దాంగానే. నీకు అట్టాగే ఉంటదిలే, అయినా నేను నీతో చెప్పడం ఏంటి? చూడమ్మా, మీరంతా కాస్తట బయటికి వెళ్తారా? ఓరే సాధు సచ్చినాడా, నేను మాట్లాడాల్సింది నీతోనేరా? అట్ట బయటికి పోతామే కూర్చో. ఒరే సాధు, నువ్వు పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటా లేదే, ఏమంత తొందర వచ్చింది? తొందర నాకొచ్చిందిరా, దేవుడు సెలవు అయిపోయింది, వెళ్ళిపోతున్నా. నువ్వేం పోలేవే, ఇదివరకు కూడా రెండుసార్లు ఇలాగే అన్నావు. ఈసారి అట్ట కాదు, గుండెల్లో నొప్పి నన్ను మంచం మీద నుంచి కిందకి దింపక ముందే. ఏంటి ఏంటి? నువ్వు పెళ్లి చేసుకోవాలరా? చేసుకుంటానులేవే, ఊరికే గొడవ. అట్ట కసురుకోబాకరా, చేసుకుంటానని మాట ఇయ్యయ్యా. చేసుకుంటానని చెప్పానుగా. మా నాయన వేడ విరగడైంది. బావా
నిజంగా నేను నీకు పేడనా బావా? సుబ్బి చెప్పు బావా, నన్ను పెళ్లి చేసుకుని నీకు పేడా? నేను నిన్నలే సుబ్బి అన్నది నాయనమ్మనే, కానీ అడిగింది పెళ్లి గురించి. పర్వాలేదు బావా, నా మీద ఇష్టం లేకపోతే చెప్పే, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో నాకేం పర్వాలేదు, కానీ నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. సుబ్బి అరే ప్రసాద్, నీకు శివరంజన్ గారి దగ్గర నుంచి లెటర్ వచ్చిందిరా. ప్రసాద్ గారికి నేను మెడ్రాస్లో దిగగానే మొట్టమొదట చేసిన పని ఏమిటో తెలుసా? మీకు ఉత్తరం రాయడం. నేను రాయగలను అని తెలిసిన తర్వాత రాసిన మొట్టమొదట ఉత్తరం ఇదే. కారణం మీ ఆదరణ, మీ అభిమానం. మొన్నటి వరకు మీరు నా అభిమాని, నేడు నేను మీ అభిమానిని. జీవితంలో కొందరికి పోగొట్టుకున్నవి దొరకవు, దొరికినవి నిలబడవు, కానీ మీ స్నేహం అలా కాకూడదని కోరే మీ అభిమాని శివరంజని. మీరు స్టూడియోలోనే భోజనం చేస్తారని పెద్దమ్మ గారు చెప్పారండి, అందుకని అందరం తినేసి అన్ని కడిగేశామండి. నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడం సంస్కారం. మహానటి ఆ మాత్రం తెలియదు. ఎందుకు ఫోన్ చేశావు? సూర్యుణ్ణి పిలిచి ఎందుకు ఉదయించావురా అంటే ఏం చెబుతాడు? రోజు ఉదయించడం వాడి ధర్మం, వారానికి ఒకసారి ఫోన్ చేయడం నా కర్తవ్యం. డబ్బు కావాలా? ప్రస్తుతానికి నీకు నాకు మధ్య ఉన్న సంబంధం అదొక్కటే. ఎంత అడగొద్దు, చాలా అడగాలనిపిస్తుంది. ప్రస్తుతానికి 10. లేదు. తిరుపతిలో లడ్లు, సినిమా స్టార్ దగ్గర డబ్బులు లేవంటే ఎవరు నమ్ముతారు చెప్పు? పంపిస్తావా, రమ్మంటావా? నా వల్ల కాదు. ఇలా ఒక మగవాడు మాట్లాడుతుండగా ఫోన్ కట్ చేయడం గోహత్య కంటే మహాపాపం తెలుసా? భేష్, ధైర్యం పెరిగింది? తెర వెనుక ఎవరైనా వచ్చారా? ముహూర్తాలు ఎక్కడ ఉంటాయి మా ఊళ్ళో మారు? బాబు ఏదో చూడండి. లేవమ్మా, ఒక్క నెల ఆగండి, బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టేద్దాం. బాబు నేను చచ్చి మీ కడుపును పొడతాను, ఏదో ఒక మంచి ముహూర్తం చూడండి. సరే ఏదో ఒక ముహూర్తం పెట్టేస్తాను, తర్వాత వాళ్ళ కాపురం తగలడిపోయినా నన్ను అడగడానికి వీల్లేదు. పట్టి పట్టి పంగనామాలు పెడితే గోరసాటికెళ్ళి గోకేసుకున్నాడంట నీలాంటోడే. చాలా సార్లు ఇవ్వాలి పెద్ద ముహూర్తాలు పెట్టొచ్చావు. అదేంటి ఆయన అంటావు? లేని ముహూర్తాలు పెట్టమంటే ఆయన మాత్రం యాడ్ నుంచి తెచ్చి పెడతాడే. అరే లారా,
మీ ముహూర్తాలు కుదిరేటప్పటికే నా ముహూర్తం అయ్యా పోతు. ఉండో పంతులారు ఏమనుకోకండి, రండి రండి పదం. మీ వయసు ఎంత అండి? ఎందుకండి? ఏమీ లేదులేండి, ఆవిడకంటే మీ వయసు ఎక్కువైతే ఉంటానని ఆశ, తక్కువైతే పోతానని భయం. అయినా మీకెందుకు రండి, రండి రండి పోదాం. నా కర్మ నా రాత. సుబి సుబి, శివరంజనికి ఉత్తమనేట అవార్డు వచ్చింది. నన్నేం చేయమంటావు? చేయడం కాదే, మద్రాసులో సన్మానం చేస్తున్నారట, రమ్మనమని ఇన్విటేషన్ పంపింది. నేను రాను. నిన్ను కాదే నన్ను. అయితే పోవడం కాదే, మా అన్నకి డబ్బులు ఇప్పించవే. నేను ఎలాగైనా వెళ్ళాలి, మా బుజ్జి కదా మా చిట్టు కదా, డబ్బులు ఇప్పించవే ప్లీజ్, డబ్బులు ఇప్పించవే. చూద్దాం చూద్దాం కాదే చేద్దాం. థ్యాంక్ యూ. మీ పేరేంటండి? హరిప్రసాద్ అండి. ఏ ఊరు? పెద్దాపురం అండి. ఏం పని మీద వచ్చారండి? సినీ నటి శివరంజన్ గారి సన్మానం కోసం వచ్చానండి. ఐసి. ఎన్ని రోజులు ఉంటారండి? వారం రోజులు ఉంటారండి. సంతకం పెట్టండి. శివరంజన్ మీకు తెలుసుండే? మా ఊరు అవుట్డోర్ షూటింగ్ వచ్చిన పరిచయం వేరండి. అవుట్డోర్ పరిచయంతో రైలు ఎక్కేశారండి. సన్మానానికి రమ్మని ఇన్విటేషన్ కూడా పంపించారండి. సన్మానానికి రమ్మని ప్రతి వాళ్ళకి ఇన్విటేషన్ పంపిస్తారండి. పర్సనల్ గా పరిచయం ఉండాలి, మనం చూడండి ఫోన్ చేస్తాం. హలో, అవతారాన్ని ఉండి 444436 ఉండి. అదేనండి, 444436 ఉండి. శివరంజని గారి నెంబర్ మీకు తెలుసండి? ఎవరండి, అందరి నంబర్లు నా నోట్లే నా అంతుంటాయి ఉండి. హలో. ఏమే, ఆ రాత్రి వద్దామని చాలా ప్రయత్నం చేశానే, కానీ కొంత ప్రొడక్షన్ ట్రబుల్ వల్ల రాలేకపోయాను. సారీ, రాంగ్ నెంబర్ అండి. నేను రేత్రి అలా బొండంతో లేదా, భలేదానిపై నాను పడుతున్నాను కదా. అరే, రాంగ్ నెంబర్ ఎంతుంటే? దిస్ ఈస్ 444436. మిగతా రేత్రి తిని ఈ రేత్రి తిని కలిపి రేత్రి తినేస్తానులే. అరే, ఎవడో పిచ్చోళ్ళ ఉన్నాడు. ఏమండి ఏమండి, ఇలా రండి రండి, ఎవడో మాట్లాడుతున్నాడు చూడండి. హలో, నేను హూ స్పీకింగ్? ఏం లేదే, నీ కొరకు పెద్దాపురం నుంచి ఒక కుర్రాడు వచ్చాడే. నేను మాట్లాడతానండి. తీసుకురమ్మంటావా? నాకు అది నీకే. నాకేమిటండి, ఎవడో పిచ్చోళ్ళ ఉన్నాడు, మీరే మాట్లాడండి. కావాలంటున్నాడు. నేను కావాలంటండి, బాగుంది. మీరు అబ్బాను తిరిగిపోతే ఎందుకు కావాలంటాడు? నన్నెందుకు కావాలంటండి? ఒరే ఫుల్, నీకేమైనా గుర్తుందారా? ఊరుకోవే, నువ్వు అలా ఇది అవుతుంటే నాకు ఎంతో ఇదిగా ఉందా. ఒరే బుద్ధి లేదు వెదవా, ఇదిగో నీకు ధైర్యం ఉంటే నా ఇంటికి రారా. సర్లే, చూసారండి, మావు లేకపోతే ఎంతో బాధపడిపోతుందంట. ఎరా నాన్న, వస్తావా? ఫోన్లోనా? సాలా పదం పదండి. ఇంతకీ నువ్వు వచ్చిన పని ఏమే చెప్పుగా? పని ఉందండి, సిస్టర్ శివరంజన్ గారు కొరకుండి. ఎందుకే? ఎందుకేటండి, ఆవిడ గోరుని పెట్టుకుందామనుండి. ఏమప్పా తప్పుడు మంటలు మాట్లాడతావే? తప్పే ఉందండి, ఆవిడ గోరుని బుకింగ్ చేసి పిక్చర్ తీద్దామనుండి. ఓహో, పటం ఎత్తుకుంటావా? సిస్టర్ శివరంజన్ గారి రేట్ ఎంత ఉండి? రేటా? మంది ఏ డిపార్ట్మెంట్ అప్ప? అదేటోర్క కాదుండి, గోర్క ఉండి. ఏదో ఒక కాప్ప, నేను కమిట్ అయ్యానే, ఈ పంది మండలం లోపలికి ఎందుకు కుడుస్తావే? బ్యాడ్ లక్ బెదరం. ఏంటండి? అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళిపోయేటండి. మరి ఇందాక ఫోన్ లో మాట్లాడారు కదండి. సడన్ షూటింగ్ ఉండి. ఎప్పుడు వస్తారు? రేపు పొద్దుగాలు వచ్చేస్తారు. మరి ఫంక్షన్ వాళ్ళ రాత్రికి కదండి. ఈ రేత్రికి వచ్చేస్తారండి. సరేగానండి, ఈ లోగ వాయిని స్టూడియోకి వెళ్ళి షూటింగ్ చూద్దాం. పెట్టండి, మనం రాణిస్తారా లోనకి? అసలు మామూలు ఎవరు ఉండి స్టూడియోలు అండి, మన ఓన్ హౌస్ల కింద లెక్కండి. ఏ అంటే గేట్లు తెరవాలండి. ఏమండి ఆ పదను కూకోండి. రండి. ఆ లోపల నాయసరావు ఉన్నారండి. ఉన్నారు, షూటింగ్ లో ఉన్నారు. రావా లోపలికి వెళ్తావరా? ఏ షా జరుగుతుంది వెళ్ళడానికి? నేను కొత్తగానే వచ్చాడు స్టూడియోకి. కొత్త కాదు పాత, ఎప్పటి నుంచి ఎక్కడ ఉన్నాడు? నమస్కారం అండి. నమస్కారం అండి. పెద్దాపురం నుంచి వచ్చానండి మిమ్మల్ని చూడాలని. అదేనండి, ఆయనదేమో పెద్దాపురం ఉండి, మనదేమో నుండి పందిపట్నం అండి. చాలా మంచిది సార్. సార్, అయ్యో బాబు ఎంత బాగున్నారండి, మీరు రోజు రోజుకి కుర్రలు అయిపోతున్నారండి. ఇది ఓల్డ్ జోకే లేవయ్యా. సరేగానండి, ఈ యాసం ఇందులో ఉండి. ఇదా రావణుడే రాముడు అయితే? రావణుడే రాముడు అయితే అండి, శ్వాసలు అండి సాంఖ్యకు ఉండి, రెండు ఒకటే. అదేనండి, మనం కూడా అదే అనుకుంటున్నాం కదండి. అది సరేగానండి.
ఇది ఎప్పుడు ఫినిష్ అవుతుంది? నవంబర్. నవంబర్ అంటే పొంగల్ సీజన్ అని మాటండి. పొంగల్ కాదు నవంబర్. అదేనండి, పొంగల్లో టికెట్ దొరకండి మీకు రిలీజ్ చేస్తారండి. సరే లేవయ్యా, ఏ ఊరు నావు? పెద్దపురం అండి. మద్రాసు చూడడానికి వచ్చావా? స్టార్ సందర్శన చూసావా? చూసి వచ్చానండి. మీరు ఎప్పుడు తగిలాడు? ఇక్కడ మద్రాస్ లో పరిచయం అండి. చూస్తే కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండాలనుకుంటాను. చూశారండి, మీరు అటవంలోనే నమ్మేస్తారండి. నా మానబాటు ఏం చెప్పాడు చూశారండి. నేను అందుకే చెప్తుంటా నాలాటోళ్ళని నమ్మాలండి. రండి అలాగెళ్తానండి మరొక దగ్గరికి. నమస్కారం అండి. నమస్కారం. మీరు నా నుండి అవతారా నుండి? ఏ అవతారం? అవతారం అంతా బాగున్నారండి. బానే ఉన్నాం. అంత బాగున్నారట అండి. మీరు జానక్ గారు కదండి? అవునండి. జానక్ గారు అండి, సౌకర్ జానక్ గారు అండి. నమస్కారం అండి. మీరు పెద్ద పెద్దాపురం నుంచి వచ్చానండి. సినిమాలో చాలా బాగా చూస్తుంటాను. మీరు అక్కచెల్లెళ్ళు పాండవులు మీద చాలా బాగా చేశారండి. అవునండి. ఈ ఆశయం ఎందులోదండి? ఇదే కన్నడం పిక్చర్ లో. తెలుగు కాదని మాటండి. కానీ తెలుగు కాదండి, కన్నడ అటండి. జానక్ సిస్టర్ అండి. అంటే సిస్టర్ జానక్ గారు కాదండి. నమస్కారం అండి. వస్తాను. చిల్డ్రన్ అంతా బాగున్నాయని వెళ్తున్నారు. వెళ్ళండి. టిఫిన్ చేద్దామండి. తిన్నాం కదండి. మళ్ళీ చేద్దామండి. క్యాంటీన్ స్పెషల్ ఉంది. రండి. అప్పా ప్రసాద్ వాడే. నువ్వు పిట్టాపురం ప్రసాద్ వాడతానే? పిట్టాపురం కాదండి, పెద్దాపురం. ఏదో ఒక పురం అప్ప నేను కమిట్ అయ్యానే. అవు ఏమి ఇక్కడ వెళ్ళాడతావే? రండి. శివరంజన్ గారు ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉంటారా? హైదరాబాద్ వెళ్ళారండి. నన్ను ఏ కారు కండి కూశాడే? ఇక్కడ ఉంటారే. అవు వాడి నెత్తి మీద పంది ఇంకలు వాడతానే. ఒరే ఆకే, దెబ్బ ఇస్తాను చూడు. వాడికి నీకు ఏమప్పా టచ్? ఏమోనండి ఇక్కడ తగిలాడు. వాడు నిన్ను పాకెట్ లో వేసేస్తాడు. వాడు అసలే పిక్ పాకెట్ వాడు రాబోతామా. నమస్కారం అండి. నమస్కారం. ఎప్పుడు వచ్చారు? ఉదయం వచ్చానండి. సరాసరి ఇంటికి రాలేకపోతారా? పర్లేదులేండి. ఎక్కడ దిగారు? హోటల్ మ్యారేజ్ లో దిగానండి. అలాగా, మా డ్రైవర్ ని పంపించి మీ సామాన్ తీసుకురమ్మంటాను. మనం ఇప్పుడు సరాసరి ఫంక్షన్ కి వెళ్దాం. ఓకే. ఈనాడు ఇంతమంది పెద్దలు పూజ్యులు ఇక్కడికి రావడానికి కారణం మీ అందరికీ తెలిసిందే. మన నటీమణి యువతరం తారా శివరంజని జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎన్నిక కావడం, సాటి నటీమణులంతా ఆమెను సత్కరించాలనుకోవడం మీకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటీమణి శ్రీమతి సావిత్రి గారిని అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నడపవలసిందిగా కోరుతున్నారు. నాకే గౌరవం ఇచ్చినందుకు సన్మాన సంఘం వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ప్రార్థన. కుమారి ప్రభ, సాంగికం భువనం యస్యాచకం సర్వవామయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం సాత్వికం శివం. ఇప్పుడు శ్రీమతి జానకి గారు కుమారి శివరంజన్ని శాలువుతో సత్కరిస్తారు. సన్మానించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీయే వేదికపై ఉండడం, చాలా మంది పెద్దలు ప్రేక్షకులుగా ఉండడం ఈ సభ యొక్క విశేషం. ఒక తెలుగు కళాకారునికి జాతీయ స్థాయిలో బహుమతి రావడం తెలుగు సినీ పరిశ్రమకే కాకుండా తెలుగు వారందరికీ కూడా గర్వకారణం. శివరంజని సన్మానించడం అంటే మమ్మల్ని మేము సన్మానించుకోవడమే. శివరంజని ఎంత మంచి నటో అంత గొప్ప గాయని. ఈ రోజులు తను నటిస్తూ తన పాటలు తనే పాడుకుంటూ నటీమణులందరికీ ఎంతో గౌరవం తెచ్చిపెడుతోంది. భగవంతు రామకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆమెను సన్మానించాలని చాలా ఊళ్ళ నుంచి చాలా మంది అభిమానులు వచ్చారు.
వాళ్ళందరినీ వేదిక పైకి పిలవడం కష్టం కాబట్టి వారందరి తరఫున హరిప్రసాద్ గారు శివరంజన్ని అభినందిస్తూ పూలమాలతో సత్కరిస్తారు. ఆమెను గురించి ఒక పాట కూడా పాడతారు. అభినవ తారవో నా అభిమాన తారవో, అభినవ తారవో అభినయ రసమయ కాంతి ధారవో, అభినయ రసమయ కాంతి ధారవో మంజుల మధుకర సింజాల సుమసర సింజిని శివరాజని శివరాజని. దరహాసమా మరి మధుమాసమా, అది దరహాసమా మరి మధుమాసమా, ఆ మరునికి దొరికిన అవకాశమా. అది చరణమ్ముల శశికిరణమ్ముల, అది చరణమ్ముల శశికిరణమ్ముల నా తరుణ భావన హరిణమ్ముల. అభినవ తారవో నా అభిమాన తారవో, అభినవ తారవో శివరాజని శివరాజని. అమవస నిశిలు చంద్రోదయాలు ఆనయనాలు విరిసిన చాలు, అమవస నిశిలు చంద్రోదయాలు ఆనెన్నడుము ఆడిన చాలు, ఆనెన్నడుము ఆడిన చాలు రవడించును పద కవిత ప్రబంధాలు. అభినవ తారవో నా అభిమాన తారవో, అభినవ తారవో శివరాజని శివరాజని. భంగిమలో పొంగిపోదురే ఋషులైన నీ కరుణ రసావిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైన. వీరమా నీ కుపిత నేత్ర సంచారమే, నీ కవి చిటికలోన వశ్యమే, నవరస పోషణ చణవని ఘటనాంకిత జీవని బలి. నిన్ను కొలిచి ఉన్నవాడ నిన్ను లంగుకున్నవాడ ఆరాధకుడను ఆస్వాదకుడను అనురక్తుడను ప్రియ భక్తుడను.
రాసిన తెలుగు పంటలు అదే మీ అమ్మవాడు నా కోస ఈ ఉంటాడు ఆ పంట వచ్చి మన పట్టణంలో వేసుకుంటారా ఏమి డైరెక్టర్ వద్దన్నాడా ఆయన బర్త్డే ఇప్పుడప్ప ఏమి లేదు ఆ జన్మదిన మెడలో ఒక దండ వేలాడేసి సేంతిలో ఒక పండు పడేస్తామో అప్పుడు ఒప్పుకుంటాడని తలుస్తాను లేదా ఒప్పుకోలేదా కాల్షీట్ కావాలా కాల్షీట్ నాకు టైం లేదప్ప నాకు టైం లేదని చెప్పు ఉడుస్తాను అప్ప నువ్వు తీగల్లోనే ఉండే అదేనమ్మా మన శబ్దనాభ ప్రొడక్షన్స్ వాడే శబ్దనాభ కాదు పద్మనాభ ప్రొడక్షన్స్ ఏదో ఒక నాపమ్మా నేను వాటితో కమిట్ అయ్యానే వాడు వచ్చి రేపు హైదరాబాద్ లో షూటింగ్ విమానంలో వచ్చి దూకమంటాడు మనకు టైం లేదని చెప్పు ఉడుస్తాను అప్పమ్మా చెప్పు చెప్పు అప్ప సరే మేమంతా వస్తాము మేమందరం మందగా వస్తామే చూడే ఏడు టికెట్ లేదే ఒక డజన్ బుక్ చేసుక అమ్మవాడి బొచ్చు కుక్క పిల్లవాడు కూడా వస్తాడు మన పాంట తప్పక పట్టణంలో తీర్చుక నాకు పెట్టేస్తావా సరే ఉడిచే అప్ప కారు మిసిన వాడే అమ్మా నేను హైదరాబాద్ అరేంజ్మెంట్స్ అంతా చేసి ఉడతానే అప్పా రేపు మీరు హైదరాబాద్ వెళ్తున్నారా ఐఎమ్ సారీ మీ గురించి మర్చిపోయాను పర్వాలేదండి మీకు అభ్యంతరం లేకపోతే నేనే వస్తాను వెల్కమ్ తీసుకోండి హలో హైదరాబాద్ వెళ్తున్నావటే లేదు అక్కడ కలుస్తాను హలో అవునండి ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ అయిందమ్మా విలన్ గారికి ఒళ్ళు బాగుండలేదంట ఆహా విలన్ ఎవరు సరే నేను బయటికి వెళ్ళాలి మన కార్ పంపించండి హలో ప్రయాణం బాగా సాగిందా షూటింగ్ క్యాన్సిల్ అయింది కదూ గుడ్ లక్ కలుస్తాను హలో శర్మిల గారు నేను హెల్ప్ సార్ మాట్లాడుతున్నాను 492 లో ఉన్నానండి మీతో షూటింగ్ రేపు కూడా వస్తాను లేదండి షూటింగ్ క్యాన్సిల్ అయింది అలాగా అయితే మీరు రూమ్ లో ఉంటారా నేను వస్తాను రండి వద్దండి నేను బయటకు వెళ్తున్నాను అయితే నేను కూడా వస్తాను వద్దండి అది కాదండి నేను ఒక్కడనే వెళ్ళాలి వద్దండి మీరు రావద్దు నేను వెళ్తున్నానండి బాగున్నావా వెళ్ళి కళ్యాణం తీసురా రామ లోపలికి పోదాం కళ్యాణి మీకోసం చాక్లెట్లు బిస్కెట్లు బట్టీ తీసుకొచ్చాను తీసుకో ఎప్పుడు ఇవన్నీ తీసుకొస్తావు కానీ మమ్మీ డాడీని తీసుకురావే మళ్ళీ తప్పకుండా తీసుకొస్తానుగా నువ్వు చక్కగా చదువుకోవాలి బుద్ధిగా ఉండాలి గుడ్ ఈవినింగ్ మేడం ఇక్కడికి రావచ్చా
డ్రైవర్ని అడుగుతున్నాను, నేను కూర్చున్నా. ఎక్కడికి తీసుకెళ్తున్నాం? అన్నీకి. ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొచ్చావు? రేపు చేయడానికి కాదు, ప్రాణం తీయడానికి. ఇందులో సంతకం పెట్టవు. ఎందుకు? ఇప్పుడు నీ ప్రాణం వేస్తాను, నువ్వు చచ్చిపోతావు. తరువాత నీ ఆస్తి రావాలంటే ఎలా? అందుకే పెట్టవు. చెప్పండి, అతను ఎవరో చెప్పండి. అతను మిమ్మల్ని ఎందుకు తెలుస్తున్నాడు? ఎందుకు బాగా చూస్తున్నట్టున్నాడు? అసలు అతను ఎవరు? వెంటనే పోలీసు ఇప్పుడు ఇచ్చారు, సన్నద్ధ తెలుస్తారు. చెప్పండి. దయచేసి నన్ను ఏం వివరాలు అడగద్దా. నన్ను విడిచిపెట్టండి, నన్ను ఒంటరిగా ఉండివ్వండి. ప్లీజ్ ఐ బెగ్ యూ, నన్ను ఒంటరిగా ఉండివ్వండి. వాడే కవి తెర వెనుక హీరో చూస్తాను. వాడింత కాలము, నువ్వెంత కాలము? అమ్మాయికి ఇలా అయిందని తెలగానే నీకేం చెప్తాను? ఏం చెప్తాను? రెండు ఐసీ గదులు బుకింగ్ లో ఎత్తు, హైదరాబాద్ అమ్మవాడే. ఐసీ గదుల సవాలు వేస్తారు, మడుసులు ఏసీలో ఉంటారు. ఏదో గది చెప్పావా? చెప్పావా? చెప్పావా లేదా? ఏమప్పా ఇది, అరగంటగా చూసుకుంటానే ఏసీ ఏసీ అని చెయ్యి ఎత్తుకుంటానే ఉంటావు. పైన డీసీ పని వాడు ఉన్నాడు, చెయ్యి కట్ చేసి ఊడుస్తాడు. దించగా దించగప్ప. ఏమి ఇది, అమ్మవాడు పిల్లలు ముంతలు దెబ్బలు వేసుకుని ఏడుపు చేశాడు. మీరేమి మేంకలు మాత్రం లేదా అరుచుకుంటూనే ఉంటారు. డాక్టర్ వాడు చూస్తాక మెడలో చెయ్యి వేసి బోట్లో వేలాడేస్తాడు. చూసా, అబ్బాయి పాట నీ వల్ల కాలేదు. ఎంతసేపు ఏ పుట్టిసే డబ్బులు ఇస్తాడా? ఎవరి కాల్చిట్టు సర్దుదావా అన్నదే నీ గొడవ. అమ్మా ఆవిడ కాస్త పీస్ఫుల్ గా పడుకోనివ్వండి. రండమ్మా, అందరూ బయటికి వెళ్ళండి. సరే వేయండి, నేను తోడుకుని పోతానే. అయ్యవాడు లేచుక, అమ్మవాడు లేచుక, రే పిల్లకాయలు రంటే. ఒక నిమిషం ఆయన చూసి వెళ్తానండి. ఆయన రానివ్వండి. ఎలా ఉన్నారు? స్వర్గానికి నరకానికి మధ్యన ఉన్నాను. ప్రమాదాన్ని తెలుసుకోరా, కారు ఎందుకండి అంత స్పీడ్ గా నడిపారు? ఆయన చావలేదుగా. ఏ జీవితం మీద విరక్తి పుట్టిందే? ప్రపంచం మీద. ప్రపంచం ఏ అద్దాలని చూస్తే ఆ రంగులో కనిపిస్తుందండి. అని 1974 నవంబర్ ఆంధ్రజ్యోతిలో అఖిల నాగేశ్వర గారు అన్నారు. ఎందుకండి నవ్వుతున్నారు? ఏడాడలేక. మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ లోపల ఏదో బాధ కనిపిస్తుంది. ఎందుకని? నేను వేసిన వేషాలు అలాంటివి కాదు. ఏదో రాస్తున్నారు. ఏదైనా ఉంటే కదా దాచుకోవడానికి. ఉన్నా బయట వాళ్ళ దగ్గర చెప్తారులేండి. లేదండి, ప్రస్తుతం చెప్పుకోవడానికి మీరు ఒక్కరే కనిపిస్తున్నారు. నాకంటూ ఎవరూ లేరు, ఏదీ లేదు. భలేవారండి, మీకంటూ ఏం లేదా? మీ సినిమా వాళ్ళంత అదృష్టవంతులు ప్రపంచంలో ఎవరుంటారు చెప్పండి? అదృష్టం, మా అదృష్టం గురించి చెప్పారు. మీరు చూసే ముఖం మాది కాదు, మేకప్ వేస్తారు. మా జుట్టు మాది కాదు, విగ్గు పెడతారు. కట్టే బట్టలు మావి కావు, మేము మాట్లాడే మాటలు మావి కావు, పాడే పాటలు మావి కావు, షూటింగ్ లో తినే అన్నం కూడా మాది కాదు.
చివరకు మీరు పిలిచే పేర్లు కూడా మా అమ్మ నాన్న పెట్టినవి కావు. ఉండడానికి అద్దాల మెడలోనే ఉంటాం. కానీ ఏ మూలనుంచి ఎవరు చిన్నరాయి విసిరినా పగిలే ప్రమాదంలో ఉంటాం. కట్టడానికి ఎన్ని అంతస్తుల మెడలైనా కడతాం, కానీ వాటికి పునాదులు ఉండవు. మీది వయసు నుంచి ఆలోచన. వయసు మళ్ళిన వేషాలు కూడా వేసిందా? మీరు పిక్చర్ డైలాగులు వేయకూడదు. మీరు తీయండి. తీస్తాను. తీస్తే తప్పకుండా మీ పేరుతోనే తీస్తాను. శివరంజని అని. థ్యాంక్స్. అవును, ఆ పేరు మీ అమ్మ నాన్న పెట్టలేదా? నేను పెట్టుకున్నాను. ఏ, ఆ పేరేంటి అంత ఇష్టం? ఆ రాగం అంతకంటే ఇష్టం. ఎందుకని? రాగాల సిగలో సిరిమల్లి, సంగీత గగనాన చాబిల్లి. ఎన్నిసార్లు వినా వినాలనిపిస్తుంది. వినేవాడికి వినోదాన్ని కలిగిస్తుంది, తను మాత్రం విషాదాన్ని దాచుకుంటుంది. మీతో మాట్లాడుతున్న కొద్దీ నీ మీద ఆరాధన పెరిగిపోతుంది. చివరికి మీతో మాట్లాడకపోతే పిచ్చిమేళ్ళైపోతానేమో. సూరజుని గారు, మీ ఎక్స్రే రిపోర్ట్స్ అన్నీ చూసాం. నథింగ్ టు వరీ. రేపు మీరు మద్రాస్ వెళ్ళొచ్చు. ఒక వారం నేను రెస్ట్ తీసుకుంటే మంచిది. అలాగే డాక్టర్. నువ్వు బాగా పడిపోయా? రేపటి నుంచి షూటింగ్లు ఉన్నాయి. ప్రసాద్ గారు మనతో రాలేదా? లేదే, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఆడు కూడా ఉంది, నువ్వు పడుకో. రాలే రాలే, తొందర కదా, పడుకుంటుందా అమ్మాయి. చూడండి, ఎందుకు చూడాలి? నువ్వు చూడకపోతే ఆవిడ చచ్చిపోదు. వెళ్ళు. అది కాదండి. ఏది కాదయా? చెప్తుంటే నీకు కాదు. ఓ సినిమా చూసేటం, ఇంత పొడుగు లవ్ చేసేటం, 1000 2000 పట్టుకుని మెర్రా చేరిపోవటం, వీళ్ళ చుట్టూ తిరగటం. నేను అలా రాలేదండి. నువ్వు ఎలా వచ్చావు కనపడుతున్నావు అందులేవా? ఆవిడతో నీకు పరిగితే మెద్రాసు హైదరాబాద్ కూడా కూడా తిరగటం నువ్వు ఎవడవాయా? ఇలాంటి పిచ్చోలు రాలిస్తే రోజుకు 1000 మంది వస్తారు. వెళ్ళా వెళ్ళా. రే గోర్కా, ఇలాంటి వాళ్ళు లోపల రానితో నీ కాళ్ళు కొడతాను. అమ్మా, ప్రసాద్ గారు వెళ్ళిపోలేదమ్మా. ఉన్నారా? అన్నయ్య గారే తిట్టి పంపించేశారు. అవునే, పంపించేశాను. అది నువ్వు చూడడం నేను ఇక్కడ పెట్టింది. ఇంతకు ముందు సార్ చెప్పాను, ఇలాంటి పళ్ళకి మూతలు మోసావో నీ విమాన మాట నవ్వుకోదు. వెళ్ళ శుభ, ఇక మీద ఆ కుర్రాడు మన ఇంటికి రాడు. ఆయన ఏం చేశారు? ఏం చేయక్కర్లేదు. ఇలా 2 సార్లు హైదరాబాద్, 4 సార్లు ఇంటికి వస్తే రేపు నువ్వు ఇద్దరు పేపర్లో ఉంటారు. ఇక మీద అతను ఎక్కడ కనిపించినా ఫోన్ చేసిన రావద్దని చెప్పేసి. నీకోసం ఎదుగుతున్నాను. చిరంజీవి గారికి ఎలా ఉంది? బాగానే ఉన్నారు. అందరూ ఉన్నప్పుడు రావద్దన్నారు, ఎవరు లేనప్పుడు నేను వచ్చి పిలుస్తాను. మీరు వెళ్ళండి. అలాగే. బాబా, నువ్వు వెళ్ళి చాలా రోజులు అయ్యింది, ఇంకా రాలేదు. ఇక్కడ మనకి పెళ్లి అంటున్నారు, నాకంతా కంగారుగా ఉంది. తొందరగా రాబావా, ఇట్లు నీ శుద్ధి. పోస్ట్మ్యాన్, ఉత్తరం వచ్చిందా? రాలేదమ్మా. ప్రొడ్యూసర్ గారికి దండాలు చేసుకుంటానే. పాత్రడు అండి. రెడీ అయింది సార్, కమిట్ అయ్యామే. రండి. డ్రైవర్ కారు ఇంటికి తీసుకెళ్ళు. డైరెక్టర్ గారు ఎక్కడ వచ్చేస్తారు? దండాలు చేసుకుంటాను సార్. కాదు, తనిసేయండి, ఏమనుకోవద్దు. షూటింగ్ ఫినిష్ చేసేసరికి లేట్ అయింది. దానికేమి సార్, మీరు వచ్చలేదని తెలిసానే నాకు నిండా చెప్పేస్తా. ఈ పాంట వచ్చి 1952లో రాసుకుని ఉన్నాను సార్. అన్ని సంవత్సరాలుగా కాసుకుని కూసుకుని చూసుకుంటానే ఉన్నాను, ఓర్ని రాలేదు. ఈ సంవత్సరం మీరిద్దరు వచ్చారే, నాకు నిండా అదృష్టం పట్టినట్టు తలుచుకుంటారు సార్. కూసుకుంటామా సార్? మీ అమ్మవాడు, మీ అమ్మవాడు, మీ అమ్మవాడు నా కోసం ఈమె ఉంటాడు. మా బాంబువాడు మీ కోసం కలి ఉంటాడు. మీ అమ్మవాడు నా కోసం ఈమె ఉంటాడు. మా బాంబువాడు మీ కోసం కలి ఉంటాడు. తలంకరాలు నెత్తుల వేసి కొత్త కొంటానా, తనల పాంక పాంక శబ్దం వేసుకుంటాను. తలంకరాలు నెత్తుల వేసి కొత్త కొంటానా, తనల పాంక పాంక శబ్దం వేసుకుంటాను.
నీ అమ్మవాడు నీ అమ్మవాడు నీ అమ్మవాడు నా కోసం నీ ఉంటాడు నా బాంబవాడు నీ కోసం ఉంటాడు బకెట్టు బకెట్టు గాలిసాను నీ సొంకు వాడిని కడుపులో ఉన్న పాంతి పెట్టాను బకెట్టు బకెట్టు గాలిసాను నీ సొంకు వాడిని కడుపులో ఉన్న పాంతి పెట్టాను మొదమొదటి నీ పేరే అరుసుకున్నాను అయ్యా మొదమొదటి నీ పేరే అరుసుకున్నాను నా ప్రేమ వాళ్ళు నేను కనుకున్నాను అయ్యో నీ అమ్మవాడు నీ అమ్మవాడు నీ అమ్మవాడు నా కోసం ఇది ఉంటాడు మా బాంబువాడు నీ కోసం కలి ఉంటాడు అన్నడా గుణం పట్టుకోక ఎత్తి పడతాను నీ సిక్కులన్నీ పింకి పింకి కందిరి వస్తాను పెళ్లి గుణం పట్టుకోక ఎత్తి పడతాను నీ సిక్కులన్నీ పింకి పింకి కందిరి వస్తాను వాడికి అకరత్తుల మంట వస్తాను అట కంపు వాడికి అకరత్తుల మంట వస్తాను అంకలి వాడికి బ్రహ్మ గమక పాలు పోస్తాను అప్పుడు గ్యాస్ గ్యాస్కి తాకుంటాము నీ అమ్మవాడు నీ అమ్మవాడు నీ అమ్మవాడు నా కోసం గిరి ఉంటాడు నా బాంబువాడు నీ కోసం కలి ఉంటాడు చాలాసేపు అయింది వచ్చి మీరు ఇక్కడికి రమ్మన్నారని కుమార్ చెప్పింది చెప్పాను మీకు ఎన్నంతసి బిల్డింగ్ ఉన్నా చివరకు మిగిలేది కొండలు గుట్టలేనని ఇంకెక్కడా కలుసుకోవడానికి వీల్లేదు అందుకే ఇక్కడికి రమ్మన్నాను కలుసుకోగలిగాను అదే సంతోషం కూర్చోండి కుమారి చే తీసురా ఇప్పుడే చూస్తున్నారా అవును నీకు మొదలాడే నా రంగుల లోపల మచ్చలు కూడా ఉంటాయని ఇప్పుడే తెలిసిందా ఒక్కోసారి మచ్చ కూడా అందంగానే ఉంటుంది నిజమే ఒక్కోసారి అందం అంతా మచ్చలైపోయినట్టుగా కూడా కనిపిస్తుంది అది చూసే కళ మీద ఆధారపడి ఉంటుంది కాదు కాదు అప్పుడున్న పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది మీరు మాటల్లో ఎప్పుడు పోయి ఉంటారు కానీ చేతల్లో మాత్రం కిందనే ఉంటాను మీ గురించి మీరు చాలా తక్కువ చేసుకుంటున్నారు మీకు ఏదీ లేదని ఎవరు లేరని నిస్పృహలో బతుకుతున్నారు మీరు ఏమనండి అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను క్షమించండి మనసులో ఉన్న దాచుకోలే కనీసాను మీ మనసు బాధపడితే మాత్రం క్షమించండి బాధ కాదు నవ్వొచ్చింది దేనికి ఆ మాట చాలాసార్లు విని విని ఆ మాటకు విలువ లేదని తెలిసి అంటే అందరి లిస్టులోనూ నన్ను చేరుస్తున్నారా నా దృష్టిలో పెళ్ళి ఇద్దరు మనుషుల కలయిక కాదు రెండు మనుషుల కలయిక కావాలి నాతో స్నేహం చేసిన వాళ్ళంతా మొదటం కోసం ఇష్టపడ్డారు కానీ నేను ఆశపడేది రెండో దానికోసం నేను ఇష్టపడేది రెండోది ఆ మాట కూడా చాలా మంది అన్నారు కానీ నా కథ విన్నాక మళ్ళీ ముఖం కూడా చూపించకుండా వెళ్ళిపోయారు మీ కథతోనో గతంతోనో నాకు పని లేదు నాకు పని ఉంది చెప్పాల్సిన అవసరం ఉంది నేను కావాలనుకుంటే వినాల్సిన బాధ్యత కూడా మీకుంది ఆ
పాండవుల మాట మీద గ్రామానికి కబుర్ చేశారు. నా కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. నేను కబుర్ చేయగానే వచ్చావు. నీకేం భయం అనిపించలేదు? దేనికి నీ భయం? నీ రామ దయా భూత అయితే ఇష్టమేనా? అదంతా నాకు తెలియదు. మీరు ఆ పాటలు డబ్బా చూపించినప్పటి నుంచి రాత్రంతా కళ్ళు అదే కనిపించింది. నాకు రాత్రంతా మీ పాటే వినిపించింది. నిజమేనా? అందుకే నీకు ఈ టేప్ రికార్డు తీసుకొచ్చాను. నకిలింది వదిలేండి, మీ దగ్గర ఉంచండి. ఇప్పుడన్నా పాడాలనిపించినప్పుడు మీ దగ్గర వచ్చి పాడతాను, అప్పుడు అందులోకి ఎక్కించండి. మరి నా దగ్గరకు వస్తే మీ వాళ్ళు ఒప్పుకుంటారా? నాకంటూ ఎవరున్నారు? నేను తెచ్చి పెడితే తినేవాళ్ళు తప్ప. ఇంతకీ మీ పేరేమిటి? శివమ్మ. నేను శివాయని పిలుస్తాను, బాగుందా? ఆ పిలుపు నాలో కోటి వేలు మోగించింది. నాకంటూ నన్ను అభిమానించే వ్యక్తి ఒకడు వచ్చాడు. అతని కోసం నాకంటూ నా మనసు ముందు పరిగెత్తేది. ఇద్దరం చాలాసార్లు కలుసుకున్నాం. ఈ సంగతి మా గూడెంలో మా వాళ్ళందరికీ తెలిసింది. ఈ సంగతి వాళ్ళ వానికి ఎలా తెలిసిందో తెలియదు, కానీ చాలా మంది ఆయన్ని కాపాడడానికి పరుగు పరుగు నచ్చారు. వాళ్ళ వాళ్లకు అలా వాళ్ళకు మధ్య చాలా పెద్ద కష్టం జరిగింది. తప్పించుకుంటాం సార్. ఆ తర్వాత ఆయన మద్రాసు తీసుకొచ్చారు. ఇచ్చేస్తానండి, నాలుగు రోజుల్లో రేషన్ ఇస్తానని డైరెక్టర్ విశ్వనాథ్ గారు చెప్పారండి. ఆయన ఇస్తారంటే తప్పకుండా ఇస్తారు. కావాలంటే మీరు కూడా రండి. నాకే అవసరం రావడానికి. మరే రద్దు ఇచ్చే లేదా సామాన్యులను బయటపడే ఇస్తాను. అది కాదండి, అది కాదండి. ఎంత ఇవ్వాలి మోహన్? నెలకి 50 రూపాయలు చొప్పున 50 ఇద్దరు అయ్యా.
సత్యం నీ పొజిషన్ ఇక్కడ చాలా బాగుంది అనుకున్నాను అందరూ హీరోగా చేస్తున్నాను ఇందరూ హీరోగా చేస్తున్నాను అంటే ఎంతో సంతోషించానురా ఏం చేయంరా ఈ రోజు అవకాశం వస్తుంది రేపు అవకాశం వస్తుందేమో ఆశతోటే బ్రతుకుతున్నాను నేను ఇక్కడ ఎలా ఉన్నాను అక్కడ మన ఫ్రెండ్స్ అందరికీ తెలిసిపోతుందేమో వాళ్ళల్లో చులకనైపోతానేమో అని అలా ఉత్తరాలు రాశాను అంతే సార్ నేను చెప్పాను నా సోదరుడు సత్యమని ఇతనే రే నా కాబోయే అర్థమైంది కానీ మీరు ఇక్కడ ఎలా ఉండగలరా ఏదైనా హోటల్లో పర్వాలేదురా నేను చేతి నుండా డబ్బు తీసుకురాలేదు ఇక్కడే ఎలాగో అడ్జస్ట్ చేసుకున్నాం మా ప్రేమ యాత్రలో ఆ కుటీరం ఒక మజిలీ అయింది ఈలోగా అతని చేతిలో ఉన్న డబ్బు పూర్తిగా ఖర్చు అయిపోయింది డబ్బు కోసం వాళ్ళ వాళ్ళకు కబుర్ చేశాడు కానీ వాళ్ళు ఏమీ పంపలేదు అప్పుడు తెలిసింది వాళ్ళ వాళ్ళకు అతని సొంత కొడుకు కాదని ఎవరూ లేని అతన్ని పేచి పెద్ద చేశారని రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి అతనికి ఒకటి రెండు చోట్ల పని చేయడానికి అవకాశాలు వచ్చినా నిర్లక్ష్యం చేశాడు అప్పుడు తెలిసింది అతను చాలా బద్దగస్తుడని మా ప్రేమ యాత్రలో ఇబ్బందుల పర్వం దాటి పస్తుల పర్వం పడ్డాం సచ్చం సచ్చం ఏమ్మా సచ్చం ఉన్నాడా లేదండి ఎక్కడికి వెళ్ళాడు తెలియదండి ఎప్పుడు వస్తాడు యానండి ఆయన నీకేమవుతాడు వంకాయ కూర అవుతాడు ఒకరే మోహన్ మా జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ శ్రీనివాస్ ఏం శ్రీనివాస్ ప్రోగ్రామ్ ఎప్పటికొచ్చా కాదు క్యాన్సిలేషన్ చెప్తాను క్యాన్సిలేషన్ ఏ ఏం లేదు ప్రొడ్యూసర్ తాలూకా కుర్రాడు వచ్చాడు నీ వేషం అతను వేస్తున్నాడు ఆ వచ్చిన వ్యక్తి సత్యాన్ని దూరంగా తీసుకెళ్లి మాట్లాడాడు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు కానీ అతని మాటలు విన్న సత్యం ముఖంలో ఏదో కొత్త ఆశ కనిపించింది ఆ తర్వాత సత్యం మోహన్ ఇద్దరు కూడా చాలాసేపు మాట్లాడుకున్నారు మోహన్ ముఖంలో కూడా ఏదో కొత్త ఆశ చిగురించినట్టు దారి తప్పిన బాటసారికి దారి దొరికినట్టు ఆనందం కనిపించింది ఆ మాటల సారాంశం ఏమిటో సత్యం వచ్చాక నాకు తెలిసింది ఈ ఒక్కసారికి కాళ్ళ దగ్గరకు వచ్చిన లక్ష్మీదేవిని ఈ పస్తుల సమయంలో తోసేయటం మంచిది కదమ్మా ఆయన ఏమన్నారు నీకు ఇష్టమైతే అతనికి ఇష్టమే అన్నాడు ఏంటి నేను వేషాలు వేయడం ఆయనకి ఇష్టం అన్నారా వేషమే కదమ్మా ఆయన్నే నమ్ముకుని వచ్చాను ఆయన గంగలో మునగమన్నా గోదావరిలో దూకమన్నా సిద్ధం మా ప్రేమ యాత్రలు పస్తుల పర్వం దాటి సంపాదన పర్వంలో పడ్డాం ఆ రోజులో మొట్టమొదటిసారిగా వేషం వేసి సంపాదించిన రోజు నేను వేసిన వేషానికి ఆయన డబ్బు తీసుకురావాలి నేను అన్నం ఉండాలి మూడు రోజుల ఆకలికి స్వస్తి చెప్పే రోజుని ఎంతో ఆశగా ఎదురుచూశాను కానీ నా ముఖానికి రంగు పడిన ఆ రోజు అతని అసలు రంగు బయటపడింది అతను స్వార్థపరుడని తాగుబోతని తిరిగిపోతని ఆ రోజు అర్థమైంది తెల్లవారగానే చేసిన తప్పు క్షమాపణ కోరుకున్నాడు మనసు బాగోక ఆ పని చేశానన్నాడు ఎక్కడైనా కనీసం ఒక 1000 రూపాయలు దొరికి మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చన్నాడు అమ్మాయికి వేషం వచ్చింది వేషం హిందీ పిక్చర్ లో 4 రోజులు వర్క్ ఉంటుంది 2000 ఇస్తారట 2000 నా సంపాదన పరుగంలో నేను 2000 నుండి 3, 4, 5 ఇలా పెరిగిపోతూ వచ్చాను అతనిలోని స్వార్థం కూడా రోజు రోజుకి పెరిగిపోతూ వచ్చింది అతని సంపాదనకు నేను ఒక యంత్రంలా తయారయ్యాను ఒకరోజు నాకు ఒంట్లో ఏమీ బాగోలేదు లేని స్థితిలో ఉన్నాను మోహన్ డాక్టర్ని తీసుకొచ్చాడు డాక్టర్ నన్ను పరీక్షించి చెప్పిన విషయం నాకు చాలా సంతోషాన్ని కలిగించినా బయటకు చెప్పుకోలేకపోయాను మోహన్ నా ఆనందంలో భాగం పంచుకుంటాడనుకున్నాను ఏంటి మాత్రలు దేనికి జ్వరం తగ్గడానికి జ్వరం తగ్గకుండా ఉంటేనే మంచిది ఇలాగానే విశ్రాంతి దొరుకుతుంది నీకు విశ్రాంతిగానే ఉంటుంది కానీ అవతల షూటింగ్స్ ఈ రోజు నువ్వు షూటింగ్ వెళ్ళకపోవడం వల్ల ఎంత నష్టమో తెలుసా రామారావు గారిది వాణిశ్రీ గారిది కాల్ షీట్స్ క్యాన్సిల్ అయ్యాయి మళ్ళీ వాళ్ళ కాల్ షీట్ దొరుకుతాయా వేసుకో ఈ మాత్రలు జ్వరం తగ్గడానికా కడుపు పోవడానికా నాకెలా తెలిసిందనా మీరే డాక్టర్ గారు మాట్లాడుకోవడం విన్నాను
ఆ రోజు మొట్టమొదట జ్యోతికారు వినిపించిన ఆనందం ఒక్కరేనా? నా కోసం మా వాళ్ళతో తమ్ముడు తిని నన్ను మాట తీసుకొచ్చిన మొహం నీవేనా? ఆయన చచ్చిపోయారు. పరిస్థితులు, వాతావరణం నీలో కొత్త రక్తంగా చేరాయి. ఏంటిది? నేను వేసుకోను. ఎందుకు వేసుకో? ఎందుకు వేసుకోవాలి? వెళ్ళి కాకుండా తెలియదు. ఏ, నీకు తెలియకుండానే అయ్యానా? తెలిసినా తెలియకపోయినా నువ్వు తల్లి కావడానికి మాత్రం వీలు కాదు. తల్లినైతే తాళి కట్టవా? ప్రస్తుతం నీకు పెళ్లి కాకూడదు, నువ్వు తల్లివి కాకూడదు. అదే ఎందుకు? పెళ్లి అయితే పైకి రావు, తల్లి అయితే వేషాలు రావు. అంటే నన్ను వేషాలు వేయించడానికి ఇక్కడ తీసుకొచ్చావా? కాదు. అయితే ఇంకే, నేను వేషాలు మానేస్తాను, పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు కాదు. మరెప్పుడు? నలుగురు పిల్లల్ని కన్నాక? 4 లక్షలు సంపాదించాక, ఒకరి మీద ఆధారపడకుండా బ్రతికే పొజిషన్ వచ్చాక, ఏమి చేయకపోయినా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే హాయిగా గడిచిపోయే రోజులు వచ్చాక. అది వచ్చేది నేను చచ్చాక. నేను ఇక వేషాలు వేయను, నా కడుపు తెచ్చిపెట్టుకోను. శివ, అంత స్వతంత్రాలు అయ్యావా? కాదు, చేశావు. నీ నిర్ణయాలు నువ్వే తీసుకోదలుచుకున్నావా? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునేటప్పుడు తప్పదుగా. స్వార్థమా? నాది స్వార్థమా? నిజమే. నీ కోసం నీ వాళ్ళతో తమ్ముడుకున్నాను, నా వాళ్ళను కాదనుకున్నాను, ఆస్తిని వదులుకున్నాను, ఇక్కడ పస్తులున్నాను. నీ వేషాల కోసం అడ్డమైన వారు కాళ్ళు కట్టుకున్నాను, నా బ్రతికే సర్వనాశనం చేసుకున్నాను. ఇదంతా నా స్వార్థమే కదా. ఏంటి, నా కోసం నా కోసం వందసార్లు అంటున్నావు, నా కోసం నువ్వు ఏం చేశావు? నా మీద పిచ్చితో నన్ను లేపుకొచ్చావు, నీ మీద మోజుతో నేను లేచొచ్చాను. నువ్వు నన్ను కావాలనుకున్నావు, నేను నిన్ను కావాలనుకున్నాను. కావాలనుకుని వచ్చాం కనుక ఇద్దరం కలిసి అనుభవించాలి. ఇందులో నువ్వు చేసిన త్యాగం లేదు, నేను చేసిన త్యాగం లేదు. కానీ నేను సంపాదించడం ప్రారంభించాక నీలో డబ్బాస పెరిగింది, స్వార్థం పెరిగింది. నన్ను ఉపయోగించుకోవాలనుకున్నావు, నన్ను అడ్డం పెట్టుకుని లక్షలు సంపాదించాలనుకున్నావు. నువ్వు ఏం చేసినా సరే నువ్వు కొట్టాను. కారణం, పొదుగు బలవంతంగా పితికిన ఆవు పాలిస్తుంది, తేగు కత్తితో కోసిన ఆడది బిడ్డనిస్తుంది. నేను ఆడదాని కాబట్టి ఇన్నాళ్ళు భరించాను, ఇక భరించలేను. నువ్వు భరించకపోతే నీ దారి నీది, నా దారి నాది. మోహన్, ఏంటి ఎక్కడికి? గోదాట్లోకి. ఇప్పుడు ఆ అమ్మాయిని స్థితిలో తీసి వెళ్ళిపోతా? వెళ్ళకపోతే దాని మళ్ళీ తాళి కట్టి పుట్టబోయబోతుంది, మళ్ళీ వేసుకుని ఊరే ఉంటావా? అదే చేయాలి. చేయను, దానికి నాకు ఏ సంబంధం లేదు. అన్నయ్య వెళ్ళనివ్వండి. ఇలాంటి అసమర్థుని, స్వార్థ పరుణ్ణి బ్రతికించడం కోసం నా బిడ్డను చంపుకోవడం కంటే నేను చచ్చినా సరే నా బిడ్డను బ్రతికించుకుంటాను. ఈ కష్టాలు నా బిడ్డ కోసం కడతాను, ఈ వేషాలు నా బిడ్డ కోసం వస్తాను. నా జీవితంలో ఒక జీవితం ముగిసింది, మరో జీవితం ప్రారంభమైంది. తల్లినయ్యాను, కానీ తల్లి అనే పేరు, తారా అనే పేరు కడ్డొస్తుంది అన్నారు. అందుకే తల్లి ఉండి తల్లి లేని బిడ్డగా నా కూతురు పెరుగుతోంది. తల్లినయ్య ఉండి పెళ్లి కాని తారగా నేనుంటున్నాను. మీరు చూస్తున్నది ఈ తారని, కానీ పెళ్లి చేసుకోపోయేది ఆ తల్లిని. నాకు పెళ్లి చేసుకోవాలనే ఉంది, ఈ ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుంది, నాకంటూ ఒక మనిషి కావాలనుంది. కానీ మీ నిర్ణయాన్ని ఇప్పుడు చెప్పకండి, ఆలోచించి చెప్పండి. మే గాడ్ బ్లెస్ యు. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. బేబీ, ఇలా రామ్మా. ఎవరో తెలుసా? మీ డాడీ. డాడీనా? అవునమ్మా, రా. డాడీ, ఇన్నాళ్ళు నువ్వు ఎందుకు రాలేదు? నన్ను ఎందుకు తీసుకెళ్లేదు? డాడీ, మమ్మీ అక్కడ? మమ్మీయా? వస్తుందమ్మా, నేను తీసుకొస్తాను. ఈ ఫోటో ఎందుకు తీసుకున్నట్టు? ఆ పాపకు తండ్రి కావడానికి. నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి ద్రావిలి నీవు, కలుసుకున్న ప్రతిరే కార్తీక పున్నమిరే. నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు, కలుసుకున్న ప్రతిరే కార్తీక.
నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి చాబిలి నీవు వసంత ఋతువై నీ మనసే జీవన మధువై నీ వయసే వసంత ఋతువై నీ మనసే జీవన మధువై నీ కదవే నా పల్లవిగా నీ నగవే సిగ మల్లికగా చెరి సగమై ఏ సగమేదో మరచిన మన తొలి కలయికలో నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి చాబిలి నీవు కలుసుకున్న ప్రతిరే కార్తీక పున్నమిరే నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి చాబిలి నీవు రండి. నమస్కారం. ఏంటి ప్రశాంత్ కలిసి ఒకేసారిగా వచ్చారు? అలాంటి పని కల్పించారు. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? ఏమక్కర్లేదు కదండి, మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడగాలి వచ్చాం. ఏమనుకుంటే సమాధానం చెప్తారా? శర్మ గారు అడగండి. ఏది వచ్చినా నాన్నగా తోస్తారు చివరికి. మీరు మీ గురించి ఒక వార్త వింటున్నాం. పెళ్లి గురించేనా? అరే మాకంట స్పీడ్ గా ఉన్నారు మీరు. నిజమేనండి. ఇంతకు పెళ్లి గారండి హరిప్రసాద్. అతని మీద మీ అభిప్రాయం? నా అభిమాని. దేశంలో ఎన్ని లక్షల మంది అమ్మానుండగా మీరు అతన్ని ఎందుకనుకున్నారో తెలుసుకోవచ్చా? ఆ అభిమానం ఆరాధన అయింది కనుక. అయితే అయితే పెళ్ళయ్యాక మీరు సినిమాలు ఎక్కారా? చేయనండి. ఎవరో చెప్పు. మంచు, కూర్చో. బాగున్నావా? ఏంటి చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నావట? నిజమే, నువ్వు మాత్రం చెప్పు చేసుకున్నావా? నేను చెప్పకపోతే నువ్వు చెప్పవా? చెప్తానులే, మీరంతా రాకుండా పెళ్ళల్లో జరుగుతుంది. చూడప్ప, అది 70 mm స్కోప్ ఉంటాక కూడా ఇక ముందర అమ్మవాడే పట్టణంలో యాక్షన్ చేసే స్కోపే లేదే. నేనే చెప్పుకుంటానప్పా, అమ్మవాడు బెండ్లు చేసుకుని మెడలో టోకెన్ వేలాడేసుకుని సంసారం చెయ్యబోతాడే, యాక్షన్ ఉడుస్తాడే. నువ్వు నన్ను ఉడుస్తావా? అయ్యా పెట్టేస్తున్నా. పెళ్లి చేసుకుంటున్నా చెప్పారు. అమ్మవాడు చెప్పు ఉంటాడు సార్. ఏమని చెప్పింది? మనము బెండ్లు చేసుకుంటామా అని. అది చెప్పిందని నువ్వు చెప్పాడేనా? మన పని అద్దానే. ఏమండి పెళ్లి చేసుకోవడానికి నగలకని పురమాయించిందట మీ చెల్లెలు? అసలు అదేవతే పురమాయించడానికి చెప్పడానికి నేను సచ్చారు అనుకుంటా ఏంటి? ఏ అబ్బాయా, నిజంగానే పెళ్లి చేసుకుంటుందా? చెప్పబ్బాయి చెప్పు, నిజంగానే చేసుకుంటే ఎలా చేసుకుంటుంది? ఎందుకు చేసుకుంటుంది? ఎలా చేసుకుంటుందో నేను చూస్తాను. శివా శివా శివా. ఏంటే ఆ చెప్పేదంతా నిజమేనా? ఇన్నాళ్ళు బాగానే ఉన్నావు కదే, నీకు ఇదే పోయాకాలో పెళ్లి చేసుకుంటున్నావంట? చేసుకోకూడదా? చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్నే కనొచ్చు. ఆ తర్వాత వాడు వదిలి నువ్వచ్చు, నువ్వు ఏడవనవచ్చు.
ఆ రోజు వస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఆ రోజు ఎందుకు రావాలి? నీకేం తక్కువైందని? కావలసినంత డబ్బుంది, పోలేనంత పేరుంది. నిజమే, ఆ డబ్బే నా మూడు, ఆ పేరే నా పిల్లలు. నేను మనిషిని కాను, నా కోరిక లేవు. నాకు పెళ్లి ఒక నటన, నాకు భర్త ఒక నటన, నా సంతోషం నటన, ఏడుపు నటన, చివరికి నేనే ఒక నటన. నాకు పెళ్లి పడాకులు ఏమి ఎక్కర్లేదు. కానీ నీకు పెళ్ళే ఇద్దరు బిడ్డలకు తల్లివైనా, వాళ్ళు పక్కనే ఉన్నా, తలుపులు తీసున్నా, లైట్లు వెలుగుతున్నా, నీకు మాత్రం మొగుడు పక్క కావాలి. మీ ఇద్దరికి వయసు ఉడిగినా, కోరికలు చచ్చినా, ఒకరినొకరు కౌగిలించుకుని మరి పడుకోవాలి. కానీ నేను కోరికల్ని చంపుకోవాలి. నటనే భర్త అనుకుని, నటనే పిల్లలు అనుకుని, నటనే సంసారం అనుకుని నటిస్తూనే చావాలి. నేను చస్తూ మిమ్మల్ని బ్రతికించాలి, మీరు బ్రతికి నన్ను చంపాలి. ఏంటే నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు? నువ్వు ఒక్కదానివే కట్టబడిపోతున్నావా? నీ మంచి చెడ్డ చూడ్డానికి మేమంతా కట్టబడుతున్నాం. అవును, నా మంచి చెడ్డ మీరు తప్ప ఎవరు చూస్తున్నారు? స్టూడియో నుంచి రాగానే నవ్వుతూ తలుపు తీస్తున్నారు, పక్కన కూర్చోపెట్టుకుని అన్నం తినిపిస్తున్నారు, రోగం వస్తే డాక్టర్ని పిలిపించి మందులు వేస్తున్నారు. రేపు నేను చస్తే కూడా అందరూ దగ్గర ఉండి జాగ్రత్తగా తగలు పెడతారు. సంపాదించగానే సరికాదే, ఆ సంపాదించింది జాగ్రత్త పెట్టేవాళ్ళు కావాలి. ఆళ్ళకి ఎంతమంది ఎట్టరు రోడ్డు పోవయో తెలుసా? రేపు నా బ్రతుకు అంతేగా. నీ బ్రతుకే లక్షలున్నాయి. ఎక్కడ? నీ బీవాలో, నీ పేరున బ్యాంకుల్లో. ఏది, రేపు నేను చస్తే నన్ను కప్పెట్టడానికి నాది అనేది ఆరు అడుగుల స్థలం ఉందా? నన్ను తగలు పెట్టడానికి పుల్లలు కంటూ నా పేరున ఓ 10 రూపాయలు ఉన్నాయా? ఉండకూడదు. నా పేరున డబ్బు ఉంటే ట్యాక్స్ వాళ్ళు పట్టుపోతారు, స్థలాలుంటే ప్రభుత్వం వాళ్ళు మోసపోతారు, నగలుంటే దొంగలెత్తుపోతారు, చీరలుంటే నలుగురు కట్టుపోతారు. ఇవన్నీ ఆలోచించి నా పేరున ఏమి లేకుండా చేశారు. మిమ్మల్ని జన్మ జన్మలకు మర్చిపోగలనా? సరే, నేను చేసిందంతా మా స్వార్థం కోసమే చేశాం. అదే స్వార్థంతో చెప్తున్నా, నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. చేసుకుంటే ఆ వచ్చిన వాడు ఈ ఆస్తికి అధికారం అవుతాడు, మిమ్మల్ని పొమ్మంటాడు. అదేగా మీ భయం? అక్కర్లేదు, నాకేమీ అక్కర్లేదు. ఇల్లు అక్కర్లేదు, ఈ ఆస్తి అక్కర్లేదు, ఈ ఇంట్లో కూర్చి కొల్లకుండా నాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది ఒక్కటే, నా అన్న మనిషి. పుట్టింటి వాళ్ళంటూ నాకు ఎవరు లేరు. తాళి బొట్టుల్లో ఒక బొట్టు పుట్టింటి వాడు పెట్టాలంటారు. మీలో ఏ ఒక్కరైనా నాకు అది చేయించి పెట్టగలరా? ఇన్నాళ్ళు నేను చేసిన దానికి ఏ మాత్రం చేయలేదా? పర్వాలేదు, పసుపు తాడికి ఓ పసుపు కొమ్మే చాలు. శివ, ఒక ఆడకూతురు కష్టార్జిత మీద సుఖపడాల్సిన కర్మ నాకు లేదమ్మా. ఇల్లు నీది, ఆస్తి నీది, ఇంతకాలం నీ మీద పడితింటవే తప్ప నీ మంచి చెడ్డలు ఆలోచించలేదమ్మా. ఇప్పుడు చెప్తున్నా, ఒక్క తాళి పుట్టేం కర్మమ్మా, మేళ తాళాలతో నీ పెళ్ళే చేయిస్తా. అది నా బాధ్యతమ్మా, అన్నగా నా ధర్మం అమ్మా. ఇదేం పోయే కాలం రా, ఆడదాన్ని చేసుకుంటే దీనికత ఏం కావాలరా? ఒరే సాధు, రాతలు రాజ్యాలు వెళ్తుంటే గాచారం గాడిదల్ని కాసిందని నీకు ఇదేం పోయే కాలం రా? నేను ఓర్పడా. ఒరే ఇన్నావట్రా, మరి సాధుగాడు ఆ సినిమాలో పిల్లలు ఊళ్ళో వాళ్ళందరు కుత్రాలు వచ్చాయంటగా నేనే ఊరుకున్నావంట్రా. ఊరుకోక ఏం చేయమంటావే? ఏం చేసేదేంట్రా? ఎళ్ళాడికి ఆళ్ళు చేతులు ఎర్రబడి తీసుకొచ్చి దర్మేళ్ళలో మూడు ముళ్ళు వేసుకా వేస్తే సుఖపడిద్దా? ఎందుకు సుఖపడతా? నువ్వు వెళ్ళి ఉండ పడంగాడు మేడమే చెయ్యచ్చు ఎందుకురా? ఏంట్రా నువ్వు అనేది? ఏంటంటే అది పుట్టినప్పటి నుంచి ఆడు వెళ్ళామని తెలుసు. తెలిసి కూడా గాడిద కొడుకు దాన్ని ఎవరితో పెళ్లి చేసుకుంటానంటే ఆడి కాళ్ళు కట్టుకోమంటావా? ఏం పట్టుకుంటా తప్ప, ఆడు మన బిడ్డ. ఆడు చేసుకోపోయినా పర్వాలేదు, ఆడి బాబులు అంటుంది తెచ్చి నా కూతురికి పెళ్లి చేస్తా. అంతేగాని ఆడి దగ్గరకు మాత్రం పో, ఆడి మొహం కూడా చూడండి. సుబ్బి, సుబ్బి ఎందుకే ఏడుస్తావు? మామా బావ దాన్ని నిజంగా పెళ్లి చేసుకుంటాడంటావా? రాశాడట్టగా. నేనమ్మను మామ, బావ నన్ను ఎన్ని తిట్టినా నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోడు.
పోనీ మనమైనా అక్కడికి వెళ్దామే. ఏడదావబ్బా ఏడదావే, ఊరుకో అబ్బా ఊరుకో. ఇవన్నీ బాగానే ఉన్నాయండి, కానీ శివరంజన్ అంటే మాటలు కాదు కదా. నేను ఆవిడని పెళ్లి చేసుకుంటున్నానంటే నా స్టేటస్ అంతా ఇన్విటేషన్ లో కనిపించాలి, మంచి కలర్ఫుల్ గా ఉండాలి. సత్యనాడ ఎంత మారిపోయావురా, ఇదిలా వచ్చారా పైనుంచి దూకిరా సత్యనాడ. నువ్వు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ చేస్తాం నిదాన మాట. బయలుదేరు. నేను వెళ్ళొస్తాను సార్. నిన్నే బయలుదేరు. నేను ఒళ్ళు రాలిపోతాయి సత్యనాడ. రాకుండా ఇక్కడ ఏం చేస్తావురా, దాన్ని కట్టుకుని దాంతో పడతా ఇతక్కలాడతావా, యదం వేషాలు లేకుండా బయలుదేరు. నేను రానని చెప్తున్నానుగా. ఎందుకురా, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. దీని సంగతి ఏమవుతురా, ఏ నాకోసం పుట్టింది అయ్యరా. మరి దాన్ని పెళ్లి చేసుకుంటానని ఎందుకే ఏడ్చావురా. మీరే అడవలే, మీరే ఏడ్చారు. మీరంతా తలవక పక్క చేయన ప్రాణం తీసుకుంటే తప్పించుకోవడానికి సరేనమ్మా. అంతే మామ. ఏంటా, మనం వెళ్ళిపోదామే. ఎందుకు ఇష్టం లేదన్నాడుగా, ఇంకెందుకు. ఇష్టం లేదంటానికి ఈడెవడో చేసుకోటా కాదు అవుతాయి. పద ఈడట్ట చేసుకుంటాడో అదట్ట చేసుకుంటుందో తెలుసుకుందాం రా. రండి రండి. వస్తున్నా వస్తున్నా. ఏమ్మా, మా ఇల్లు పచ్చగా ఉంటే చూడలేకపోయావా, కళ్ళలో నిప్పులు వేసుకున్నావా, మేము నీకేం అపకారం చేశాం, ఏం అన్యాయం చేశాం. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియటం లేదు. ఏం తెలియదు పాపం, చూడు ఎలా మాట్లాడుతుందో. మాట్లాడుతుందే మాట్లాడుతుందే, రంకు నేర్చింది బొంక నేర్చుద్ది అని మాట్లాడికి ఏం చేస్తుంది. అమాయకురాలల్లే ఊరొచ్చింది, ఏమి ఎరగనాన్ని వల్లో వేసుకుంది. నాటకాల నాశనంగాను సినిమాలో సీతను శివేషం వేయడం కాదు, బయట ఎలాగుండాలి. ఎలాగుంటది, ఎర్రగా బుర్రగా కుర్రాడు కనపడితే కల్లూరుకుంటుందా కాలూరుకుంటుందా. నువ్వు అంతగా పెళ్లి చేసుకోవాలనుకుంటే నాగేశ్వరరావు ఉన్నాడు, రామారావు ఉన్నాడు, కృష్ణ ఉన్నాడు, శ్రవణ్ బాబు ఉన్నాడు, కృష్ణ ఉన్నాడు, మురళీమోహన్ ఉన్నాడు, ఇంకా ఎంతమంది ఉన్నారు. మా బాబే కావాలా. ఇది పుట్టినప్పటి నుంచి ఆడిపెళ్ళామే అనుకున్నాం, వీళ్ళిద్దరు పెళ్లి ఎప్పుడవుద్దా అని ఎదురు చూస్తున్నాం. ఇదిగో అమ్మాయి, నీకెవరన్నా చెప్పారో లేదో, నువ్వు ఆ ఊరు నుంచి వచ్చాక నాకు గుండె పోటు వచ్చింది, చచ్చిపోయానని అనుకున్నారు. చుట్టాలందరికీ కబుర్లు కూడా పెట్టారు, అంతం మెచ్చి కూడా దింపేశారంట. ఈ పెళ్లి చూసే యోగ ఉండబట్టి బతికి బయటపడ్డాను అనుకున్నా, ఇంట్లో నీ మాయదారి గోడ వచ్చి పడిపోయింది. అక్క, నాకు అక్క లేదు చెల్లి లేదు, అక్కలాంటి దానివి. నీ పెళ్ళింటూ చేసుకుంటే బావనే చేసుకుంటా, బావ లేకపోతే నేను చచ్చిపోతాను. అక్క, నువ్వు ఎన్నో సినిమాలు ఎన్నో త్యాగాలు చేశావు, నా కోసం ఇది ఒక్కటి చేయలేవా. నా బావ నాకు ఇయ్యక్క, నా బావ లేకపోతే నేను ఉండలేనక్క, చెప్పక్క ఇయ్యవా. ఎంతో మంది నిన్ను ప్రేమించానన్నారు, ఎంతో మంది నిన్ను వంచించారు, కానీ నిజమైన ప్రేమ నీకు జీవితంలో లభించలేదు. అది మొట్టమొదటిసారిగా మధు దగ్గరే నీకు దొరికింది. కానీ ఆ మధునే నీ చెల్లెలు ప్రేమిస్తుందని కానీ, తన ఆశలన్నీ అతని మీదే పెట్టుకుందని కానీ, అతను లేకపోతే నీ చెల్లెలు బ్రతకలేదని కానీ నీకు తెలియదు. అది మొట్టమొదటిసారిగా ఇప్పుడు నీకు తెలిసింది. తెలిసినప్పుడు నీ మెంటల్ కాన్ఫ్లిక్ట్, నీ స్వార్థం కోసం నీ చెల్లెల జీవితాన్ని నాశనం చేయడమా, త్యాగబుద్ధితో నీ చెల్లెల జీవితాన్ని నిలబెట్టడమా, ఇది నీ మెంటల్ కాన్ఫ్లిక్ట్. నువ్వు చెప్పే డైలాగ్ చాలా చాలా మనస్ఫూర్తిగా ఉండాలి. అర్థమైందా అమ్మా, అర్థమైందా? ఐఎమ్ సారీ. ఓకే రెడీ, క్లాప్ అండ్ స్టార్ట్ రన్నింగ్. 24/1 టెక్ 1 క్లాప్ యాక్షన్. లేదమ్మా లేదు, నేనంత స్వార్థపరురాలిని కాను, నా కోసం నా చెల్లెలు బ్రతుకు నాశనం చేసే దుర్మార్గురాలిని కాను. నీ దారి కట్టు రానమ్మా, పావును మర్చిపోతాను. నువ్వు మర్చిపోయినా అతను నిన్ను మర్చిపోవాలిగా. అవును, అతను నన్ను మర్చిపోవాలి. అతను మర్చిపోవాలంటే అతనికి నా మీద ద్వేషం కలగాలి. నేను చెడ్డదాన్నని చెడిపోయిందానని అతను నమ్మాలి. నమ్మిస్తాను, నమ్మేటట్టుగా మారుతాను. నీ బావ కట్టురానమ్మా, నేనేం చేస్తే ప్రసాద్ నా మీద ద్వేషం కలుగుతుంది అదే చేస్తాను. నీ బావ కట్టురానమ్మా, ప్రసాద్ నీ కాకుండా చేయను, నీ కాకుండా. ఐఎమ్ సారీ డైరెక్టర్, ఐఎమ్ సారీ. పర్వాలేదమ్మా, కాసేపు రెస్ట్ తీసుకో, డోంట్ వరీ. మీరు వెళ్ళండి.
చూసామా వాడేం చేశాడా? వాడు అడిగినప్పుడు అలా జాలిపెట్టి డబ్బిచ్చావు, ఇప్పుడు భయపెట్టి డబ్బిచ్చావు అనుకుని మళ్లీ మళ్లీ అడుగుతున్నారు. ఈ పెళ్లి చెల్లదట, జరగనబడట, వాడే మూగిడట. వాడికి విడాకులిచ్చి వాడికి వాడి కూతురికి మనవర్తిస్తేనే కాని ఈ పెళ్లి జరగటానికి వీల్లేదట. ఇదిగో లాయర్ నోటీస్ ఇచ్చాడు, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఇక్కడికి పిలిపించు. ఏమిటమ్మా, నీకేమైనా పిచ్చి పెట్టిందా? కుక్క అరుస్తుంది కదా అని భయపడి పరిగెడితే వెంటబడి మరీ కరుస్తుంది. దాన్ని అక్కడే ఎదిరించాలి, నోరు మూయించాలి. వాడి గురించి నువ్వే ఆలోచించుకో, నేను చూసుకుంటా. అతనితో నాకు పని ఉంది, ఇక్కడికి తీసుకురా. శివా? అవును, ఆ అబ్బాయి నేను పెళ్లి చేసుకోవటం లేదు. ఎందుకని? పెళ్లి చేసుకునే అదృష్టం, తాళి వేసుకునే అర్హత కొందరికే ఉంటుంది, అవి రెండు నాకు లేవు. అతన్ని చేసుకుంటే నా ప్రాణానికి పడి మరో ప్రాణం ఉసురుమంటుంది, అందుకే నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. నువ్వు పెళ్లి చేసుకోపోవడానికి అతను తీసుకురావడానికి సంబంధం ఏంటమ్మా? నన్నే వడకు, అతను తీసుకురా. నాకంత ఓపిక లేదు, టైము లేదు, నిలబడే పనిచేసుకుపోతుంటాను. టేక్ ఇట్. థ్యాంక్స్, ఇంకా అంతవరకు రాలేదు. సంతోషం. ఎందుకు పిలిపించానో తెలుసా? ఏముంది, నేనిచ్చిన నోటీస్ అందుంటుంది, పదో పరకు నా మొహాన పడేసి కామ్గా కంప్రమైజ్ చేసుకుందామని పిలిపించుంటావు. లేదు. అయితే ఎవడో నీ మొహాన్ యాసిడ్ పోస్తా అని బెదిరించుండొచ్చు, దాంతో భయపడిపోయి నా సహాయం కోసం పిలిపించుండొచ్చు. ఇప్పటి వరకు అంత నీచానికి దిగజారిన వాడు ఎవడూ లేడు, నువ్వు తప్ప. గుడ్, వెరీ గుడ్. కనీసం నీ చరిత్రలో నాకు ఆ క్రెడిట్ అయినా దక్కింది. థ్యాంక్ యూ. నీతో పని ఉంది. పని లేకుండా పిలిపించడానికి నువ్వేమైనా పిచ్చిదానివే. నాతో నువ్వు నటించాలి. సినిమాల్లోనా? కాదు, జీవితంలో. హీరోగానా విలన్ గానా? భర్తగా. ఓ మై గాడ్, అంత పెద్ద వేషమే. కొత్తవాణ్ణి చేయగలనా? అయినా నువ్వు చేయించగలవులే. బయట లోకానికి ఎలా కనిపించాలి, ఇక్కడ మాత్రం నీ హద్దుల్లోనూ ఉండాలి. అంటే బయట గాండ్రించచ్చు, లోపల బోన్లో ఉండాలి. జస్ట్ సర్కస్ లో పులిలాగా. ఓకే, దానికి నువ్వు ఏ పేరు పెట్టినా సరే, ఎంత కావాలి? ఎన్నో వేషాలు వేశావు, ఎన్నో లక్షలు గడించావు, ఏ వేషానికి ఏమివ్వాలో ఆ మాత్రం తెలియదా? కొత్తవాణ్ణి మొట్టమొదటి వేషం, ఎంతైనా పర్వాలేదు సినిమా అయితే. కానీ జీవితం కదా, ఎంతైనా ఇవ్వచ్చు. కానీ ఏ రోజైతే నా స్వేచ్ఛ కడ్డుస్తుందో ఆ రోజే ఈ వేషం మానేస్తాను, బయటికి వెళ్ళిపోతాను. వేషం ఒప్పుకున్న తర్వాత కష్టమైనా సరే నష్టమైనా సరే క్లైమాక్స్ పూర్తయ్యేదాకా ఉండాలి. ఆ క్లైమాక్స్ పూర్తయ్యేలోగా నీకు నాకు మధ్య ఎన్ని క్లైమాక్స్ జరుగుతాయో అది నీ ప్రవర్తనతోనూ నా ఓర్పుతోనూ ఆధారపడింది. ఏదైనా భరిస్తాను బయట. నేను చలాయించేది కూడా బయటేగా. అయినా ఇంత సాహసం చేస్తున్నావుంటే తెర వెనుక ఏదో కథ ఉండాలి. గొంపదీసి నన్ను మూయించాలని కాదు కదా? కాదు. ప్రసాద్ అనే అబ్బాయిని చూసుంటావు లేదా వినుంటావు? చూశాను. మా ఇద్దరు పెళ్లి గురించి కూడా తెలిసే ఉంటుంది. అవును, ఆ రోజు కంగ్రాచ్యులేషన్స్ కూడా చెప్పాను. ఇప్పుడు ఆ పెళ్లి ఆగిపోవాలి. కారణం? అనవసరం, అతనికి నా మీద ద్వేషం కలగాలి. అంటే దీని టైటిల్ త్యాగం అన్నమాట. ఇందులో నువ్వు హీరోయిన్వి, నేను హీరోని కాదు విలన్. ఏదైతే ఉందలే, బెస్ట్ ఆఫ్ లక్ మేడం. మిరవహా, ప్రస్తుతం మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఇదొక్కటే. డైలాగులు బాగా గుర్తుంటాయి, అందుకే మహానటి అయ్యా. శివ, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి టికెట్లు తీసుకొస్తాను. సరే. వణకం వణకం. ఇంక పడ రొంబ రొంబ ప్రమాదమా ఇరుకు, ఎలా పడమో నూరు నాడు కూడా. వణకం. ఇంక పడగానే ఎనకు రొంబ పిడికం. అప்படியா? నమస్కారం.
మాకు అలవాటండి. అలాగా. అది మీకు ఏమవుతారండి? మావారండి. అని పేరు? మోహన్. ఒకసారి హరిప్రసాద్ అని ఒక అబ్బాయిని మీరు పెళ్లి చేసుకున్నట్టు పేపర్లో ఎంట్రీ ఇచ్చారు. అదేదో సినిమా పబ్లిసిటీ అయి ఉంటుంది. అతని ఫోటో కూడా పేపర్లో వేశారే. నన్ను ప్రేమించే పిచ్చి వాళ్ళు, పెళ్లి చేసుకుంటాననే వెర్రి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో అతను ఒకడై ఉంటాడు. శివరంజని గారు ఒక్కసారి ఇలాగొస్తారా? ఏమండి మీరు వాళ్ళతో చెప్తున్నారే, అది ఏమైనా షూటింగా? నిజం? సినిమా వాళ్ళు ఏం చేసినా అది సినిమాయేనా? ఇదంతా నాకు సినిమాలాగే కనిపిస్తుంది. దానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు? మీరే చేస్తున్నారు. గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి, మీరు మాట్లాడుతున్నారని నిజాలేనా చెప్పండి? మీరు నన్ను ప్రేమించలేదు, పెళ్లి చేసుకుంటానని లేదు చెప్పండి. మిమ్మల్ని లేదు. లేదు, నా చుట్టూ తిరిగే చాలా మంది పిచ్చి వాళ్ళల్లో నువ్వు ఒకడివి. పని పాట లేకుండా కుక్కలు ఆమెంచబడతారు. ఏంటి బాబు ఇది? బీచ్ లో పడుంటే మా వాళ్ళు తీసుకొచ్చారమ్మా. అమ్మో ఒరే సాగు బావా, సాగు బా. అమ్మా 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 అమ్మా, ప్రసాద్ గారు పడిపోయారట, హాస్పిటల్లో చేర్పించారట. అక్క ఎక్కడికి? బావ దగ్గరికైనా? వద్దక్క, నువ్వు వచ్చావంటే మళ్ళీ తన మీద ఇష్టం ఉంటే వచ్చావు అనుకుంటాడు, మళ్ళీ అతని మనసు మారిపోతుంది. నా మాట వినక్క, నా కోసం రావద్దక్క, రావద్దక్క. అక్క రావద్దు. ఏంటమ్మా ఆగిపోయి? ఏం లేదు కుమారి, నేను వెళ్ళకూడదు. వెళ్తే అనుకున్నది జరగదు. మీరు చాలా అదృష్టవంతులు, ప్రాణాపాయం తప్పింది. ఇతనికి రెండు మంచిది కాదు, పరిసరాలు మారాలి. మీ ఊరు తీసుకెళ్ళండి. అలాగేనండి. ఏమిటిది? శుభలేఖ. ఎందుకు? పెళ్లికి. ఎవరికి? మా ఇద్దరికీను. ఎవరు చెప్పారు? డైరెక్టర్. ఏ డైరెక్టర్? అదే మీ ఇద్దరూ కలిసి నటిస్తున్న త్యాగం అనే జీవిత నాటకం డైరెక్టర్. ఎవడా ఫూల్? నేనే. ముందుగా నాకు ఎందుకు చెప్పలేదు? వద్దంటే మానేస్తాను. వద్దు. అరే అందరికీ పూసులు పంపించేశానే, పెద్దవాళ్ళందరికీ పర్సనల్ గా తీసుకెళ్లి ఇచ్చి వచ్చాను. నా విలను నీ హీరో ప్రసాదం పిలిచి మరీ ముహూర్తం చెప్పాను. ఓకే, ఆవిడ ఒప్పుకోవడం లేదని అందరి దగ్గరికి వెళ్లి చెప్పి ఇన్విటేషన్స్ తీసుకొచ్చేస్తాను. కానీ శివ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, శుభలేఖలు వేసిన తర్వాత ఈ పెళ్లి అబద్ధం అని తెలిస్తే నువ్వు ఆడుతున్నది నాటకం అని ఆ కుర్రవాడికి తెలుస్తుంది. తెలిసిన మరుక్షణం ఆ కుర్రవాడికి నీ మీద ప్రేమ పెరుగుతుంది, తన మరదల మీద పగ ద్వేషం ఏర్పడుతుంది. వాళ్ళిద్దరిని దూరం చేసిన దాని అవుతావు. బాగా ఆలోచించు, ఆ అమ్మాయికి నువ్వు ఇచ్చిన మాట ఏమవుతుంది? నీకోసమే ఇదంతా ఆలోచించి నిర్ణయం తీసుకున్నా. నాలుగు సినిమాలు ఒప్పుకున్నాను, అందులో రెండు బ్లాక్ అండ్ వైట్, ఒకటి కలరు, ఒకటి స్కోప్. అందులో రెండు వచ్చే నెలలో షూటింగ్స్. ఎవరు యాక్ట్ చేస్తున్నారు? నువ్వే. నేను యాక్ట్ చేయనని చెప్పానుగా. ఏ మళ్ళీ కడుపు వచ్చిందా? మోహన్, నిన్ను పిలిపించిన పని పూర్తయిపోయింది. ఇస్తానన్నది పడేస్తాను,
మాట్లాడకుండా తీసుకెళ్ళిపో. ఏమిస్తావు? లక్ష. బిచ్చమా? కూలి. మొగుడికి కూలికి బిడ్డకు పాలివ్వడానికి కళ్ళు పోతాయంటారు. నీ కళ్ళంటే నాకు చాలా ఇష్టం. అవి పోకూడదు. అయినా నీకు నాకు మధ్య కూలేమిటి? పది మందిలో తాళి కట్టించుకున్నావు, పది మందిలో మొగుడుగా తిప్పుకుంటున్నావు. ఇప్పుడు నేను నీ మొగుడుగాదంటే ఎవరు నమ్ముతారు? అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. సాయంత్రం ప్రొడ్యూసర్స్ వస్తారు, అందులో సంతకం చెయ్యి. నా ప్రాణం పోయినా సరే నేను చెయ్యి. కేవలం సంతకం కోసం ఒక ప్రాణమా? కాలు చెయ్యి. ఎందుకురా అలా అరుస్తావు? కడుపు నొప్పే అజీర్తే. ముందు ఇంట్లోని బయటకు రాడు, ఒక్క క్షణం కూడా ఉంటాను వీల్లేదు. అదే బ్రదర్, నేను చూస్తున్నాను ఉదయం నుంచి. నువ్వు ఎక్కడ కనిపించలా, ఇప్పుడు కనిపించావుగా, వెళ్ళిపో. ఎందుకేనమ్మా వీడిని మళ్ళీ గడపలో కాలు పెట్టవద్దన్నాను, చూసావమ్మా? చూడు, ఇప్పుడు ఆవిడేమి చూసే పొజిషన్ లో లేదు బ్రదర్. నేనేం చెబితే అది చేసే పొజిషన్ లో ఉంది, అందుకని నువ్వు వెళ్ళిపో. ఆమె నీ స్థితిలో ఇక్కడ వదిలి వెళ్ళ. వెళ్ళకపోతే అలా గెంటాల్సి వస్తుంది. వదలరా, వదలు. వీడు తాగి మెట్ల మీద నుంచి పడ్డాడు, తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించు. అయ్యా, 23/8/78 బుధవారం ఉదయం 10 గంటలకు చాలా దివ్యమైన ముహూర్తం. రేపే ఈ పిక్చర్ ముహూర్తం, సంతకాలు పెట్టు. సినిమాలో నటిస్తూ నా కోసం జీవితంలో కూడా నటించిన ఒక గొప్ప నటి. మరి మధుమాసమా, ఆ మరునికి దొరికిన అవకాశమా. నీ మీద మనసు పెట్టుకుని నిన్ను వదలలేక వదలలేక నా కోసం నిన్ను వదిలేసిన ఒక త్యాగమూర్తి. పానయనాడు విరిసిన చాలు అమవసనిశీలు చంద్రోదయాలు. నిన్ను దూరం చేసుకోవడం కోసం ఒక శనీశ్వరుని తెచ్చి నెత్తిని పెట్టుకుని నరక అనుభవిస్తున్నా. ఒక కరుణామి నీ కరుణ రసావిష్కరణంలో కరిగిపోదు రే కర్కశులైనా. నా మెళ్ళ తాళి కట్టించడం కోసం తన మెళ్ళ ఉరితాడు కట్టించుకున్నా ఒక మనిషి.
వీరమా నీ కుపిత నేత్ర సంచారమే ఆడదానికి నిర్వచనం చెప్పిన ఒక ఆడది నవరస దోషణ చణవని ఘటనాంకిత జీవని బని నిన్ను కొలిచి ఉన్నవాడ నిన్ను లందుకున్నవాడ త్యాగానికి అర్థం చెప్పిన ఒక స్త్రీ నీ ఆరాధకుడను ఆస్వాదకుడను అనురక్తుడను నీ ప్రియ భక్తుడను అభినవ తారవ నాభిమాన తారవ అభినవ తారవ మీకేమీ అభ్యంతరం లేకపోతే కళ్యాణి మాతో తీసుకెళ్దామని వచ్చాం ఫాదర్. మా ఇద్దరి పెళ్లి కోసం ఆమె త్యాగం చేసింది. ఆమె గుర్తుగా కళ్యాణి మాతో తీసుకెళ్ళమండి ఫాదర్. మే గాడ్ బ్లెస్ యూ.